అలాగే క్లబ్ చేయడం జరిగింది. ఫోర్ బ్యాచెస్ అనేవి, ఎందుకంటే ఈరోజు కంప్యూటర్ క్లాస్ అనేది జరుగుతుంది. సో అందరికీ కామన్ గా కంప్యూటర్ క్లాస్ అనేది చెప్తారు, రైట్? సో స్టూడెంట్స్ ఇంకా జాయిన్ అవ్వాల్సి ఉంది. ఓన్లీ 67 పార్టిసిపెంట్స్ జాయిన్. సో ఒక 5 మినిట్స్ వెయిట్ చేద్దాము. ఒక 5 మినిట్స్ తర్వాత క్లాస్ అనేది స్టార్ట్ చేస్తాం. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయండి, త్వరగా జాయిన్ అవ్వమని చెప్పండి క్లాస్. ఓకే కదా. సో ఆ కంప్యూటర్ ఏంటి, అసలు ఆ కంప్యూటర్ హిస్టరీ ఏంటి? మనం ఒకప్పుడు ఒక రూమ్ సైజ్ అంత సిస్టమ్ ని యూజ్ చేసేవాళ్ళం, కంప్యూటర్ రూమ్ సైజ్ అంత ఉండేది. అది ఎలా మోడిఫికేషన్స్ జరిగి ఈరోజు మనం పాకెట్ లో పెట్టుకునే మొబైల్ వరకు వచ్చేసింది? సో ఆ సైజ్ రిడక్షన్ అనేది ఎలా జరిగింది, దాని హిస్టరీ ఏంటి, కంప్లీట్ గా మనం కంప్యూటర్ ఫండమెంటల్స్ అనేది నేర్చుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో మీరు ఏ జాబ్ చేయాలన్నా మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది మస్ట్ ఇన్షూడ్ అయిపోయింది, అవునా కాదా? సో దానికోసం ఈరోజు మనం కంప్యూటర్ బేసిక్స్ గురించి చెప్పుకుంటున్నాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఐ షేర్ మై స్క్రీన్. నేను చిన్న ప్రెజెంటేషన్ ఇస్తానండి. సో ప్రెజెంటేషన్ ఇస్తే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఓకే, కంప్యూటర్ ఫండమెంటల్స్ అని చెప్పాను కదా. సో వాట్ ఈజ్ ఎ కంప్యూటర్ యాక్చువల్లీ? అసలు మనం ఫస్ట్ కంప్యూటర్ అంటే ఏంటో తెలుసుకుందాం. కంప్యూటర్ అంటే మనకు చాలా వరకు ఐడియా ఉంది, అవునా కాదా? సో మనం ఏదైనా ఇన్పుట్ ఇస్తే అది ప్రాసెసింగ్ చేసి మనకి అవుట్పుట్ ఇచ్చేదే కంప్యూటర్, అవునా? సో జస్ట్ సెకండ్, ఐల్ షేర్ పిపిటి. ఓకే, ఇప్పుడు కంప్యూటర్ అంటే నేను చెప్పాను కదా ఆల్రెడీ మీకు, కంప్యూటర్ ఈజ్ ఎన్ ఎలక్ట్రానిక్ డివైస్ విచ్ టేక్స్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్ అండ్ టేక్స్ అవుట్పుట్ గివ్స్ అవుట్పుట్ టు ద యూజర్. అంటే ఏంటి, ఇప్పుడు మనం ఏదైనా ఇన్పుట్ ఇచ్చేటప్పుడు కంప్యూటర్ని, కంప్యూటర్ యూజర్, యూజర్ అంటే ఏంటి, ఇక్కడ ఎవరైతే సిస్టమ్ యూజ్ చేస్తున్నారో వాళ్ళని మనం యూజర్ అంటాం, అవునా? ఫర్ ఎగ్జాంపుల్ నేను సిస్టమ్ ముందు ఉన్నాను అనుకోండి, నేను సిస్టమ్ యూజ్ చేస్తున్నాను అంటే నేను యూజర్ అవుతాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిస్టమ్ని యూజ్ చేస్తుంటే మీరు యూజర్ అవుతారు అనమాట. సో ఎవరైతే యూజర్ ఉన్నాడో వాడి దగ్గర నుంచి సిస్టమ్ అనేది ఇన్పుట్ తీసుకుంటుంది, ఇన్పుట్ తీసుకొని దాన్ని ప్రాసెసింగ్ అనేది చేస్తుంది. ఇదంతా మనకి ఇన్నర్ లో జరుగుతుంది. ఈ ప్రాసెసింగ్ అంతా మనకి వెంటనే అవుట్పుట్ అనేది వచ్చేస్తుందా? ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, ఇప్పుడు ఒక గూగుల్లో ఏమైనా సెర్చ్ చేశాను అనుకోండి, గూగుల్లో సెర్చ్ చేయగానే వెంటనే నాకు అవుట్పుట్ వచ్చేస్తుందా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మూవీ గురించి సెర్చ్ చేశాను, వెంటనే నాకు ఆ మూవీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఓపెన్ అయిపోతుంది కదా. దట్ ఈజ్ వాట్ అవుట్పుట్. నేను అడుగుతున్న మూవీ అనేది ఇన్ఫర్మేషన్ అనేది అది ఇన్పుట్ అనమాట. నాకు రిటర్న్ లో వస్తుంది కదా, అది అవుట్పుట్. సో అలా మన కంప్యూటర్ అనేది వర్క్ అవుతుంది. ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ విచ్ టేక్స్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్ అండ్ ప్రాసెసెస్ ద ఇన్స్ట్రక్షన్స్ అండ్ గివ్స్ డిజైర్డ్ అవుట్పుట్ టు ద యూజర్, ఓకేనా? సో ఇప్పుడు మనం నేర్చుకోబోయే టాపిక్స్ ఒకసారి చూద్దామండి. సో మనం ఈరోజు క్లాస్ లో ఏమేమి నేర్చుకుంటాము అంటే, వాట్ ఈస్ కంప్యూటర్? ఇప్పుడు ఆల్రెడీ మనం డెఫినేషన్ చూసాం కదా. సో డెఫినేషన్ క్లియర్ గా ఏంటి అంటే, ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ విచ్ టేక్స్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్ అండ్ గివ్స్ అవుట్పుట్ టు ద యూజర్. ఎవరి దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకుంటుందో రిటర్న్ వాళ్ళకి అవుట్పుట్ ని ఇచ్చేస్తుంది, ఓకేనా? నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్. కంప్యూటర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ గురించి ఈరోజు మనం నేర్చుకుంటాం. అలానే నెక్స్ట్ టాపిక్ ఈస్ హిస్టరీ ఆఫ్ కంప్యూటర్. అసలు కంప్యూటర్ హిస్టరీ ఏంటి, అసలు హిస్టరీ అనేది ఎలా స్టార్ట్ అయింది? ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు మెన్షన్ చేశాను కదా, స్టార్టింగ్ స్టేజ్ లో మనకి కంప్యూటర్ ఎలా ఉండేది అంటే ఒక రూమ్ సైజ్ లో ఉండేది. రూమ్ సైజ్ లో ఉంది అంటే ఏంటి, మనం దాన్ని ఎక్కడికి తీసుకొని వెళ్ళలేము, దాన్ని అసలు క్యారీ చేసే సిచ్యుయేషన్ కూడా ఉండేది కాదు. బట్ ఇక్కడ ప్రెజెంట్ సిచ్యుయేషన్కి వచ్చేసరికి ఇప్పుడు ఎలా ఉందండి, ఒక పాకెట్ కంప్యూటర్ అంటే మనం మొబైల్ ఫోన్స్ ని పాకెట్ లో పెట్టుకొని ఎక్కడికైనా తిరిగేస్తున్నాం. సో అలా అంత సైజ్ నుంచి ఇంత సైజ్ రిడక్షన్ ఎలా జరిగింది, అసలు హిస్టరీ ఏంటి, అసలు స్టార్టింగ్ లో మనం ఎలాంటి కంప్యూటర్స్ యూజ్ చేసామో అదంతా కూడా మనం హిస్టరీ ఆఫ్ కంప్యూటర్ లో నేర్చుకుంటాం, ఓకేనా? నెక్స్ట్ మనకి కంప్యూటర్ జనరేషన్. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, దట్ సైజ్ టు దిస్ సైజ్ ఎలా మోడిఫికేషన్ అనేది జరిగింది, అదంతా మనం కంప్యూటర్ జనరేషన్స్ లో చూస్తాం. నెక్స్ట్ బేసిక్ కంప్యూటర్ ఆర్గనైజేషన్. బేసిక్ కంప్యూటర్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ చెప్పాను కంప్యూటర్ డెఫినేషన్ లో, ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ విచ్ టేక్స్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్ అండ్ గివ్స్ అవుట్పుట్ టు ద యూజర్ అని చెప్పాను కదా. సో ఆ ఇన్నర్ ప్రాసెసింగ్ అనేది ఎలా జరుగుతుంది, అసలు కంప్లీట్ గా కాన్సెప్ట్ అనేది మనకి, ఆ ప్రాసెసింగ్ కాన్సెప్ట్ ఏంటి, అసలు ఇన్పుట్ అవుట్పుట్ కి ఎలా కన్వర్ట్ అవుతుంది, ఇదంతా కూడా మనం బేసిక్ కంప్యూటర్ ఆర్గనైజేషన్ లో నేర్చుకుంటాం. అండ్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ మెమరీ సిస్టమ్ ఆఫ్ కంప్యూటర్. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఈజ్ మెమరీ అండి. ఎందుకు అంటే, మనం ఇప్పుడు నార్మల్ గా హ్యూమన్ బీయింగ్స్ తీసుకుందాం, మనంతరం ఉన్నాం,
ఇప్పుడు నేను వచ్చి మీకు ఒక క్వశ్చన్ అడిగాను, అమ్మా మీరు సెకండ్ క్లాస్ లో ఒక టెక్స్ట్ బుక్ చదివే ఉంటారు కదా, ఆ టెక్స్ట్ బుక్స్ లో ఒక పేజ్ లో ఏ లెసన్ ఉంది అని నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీరు చెప్పగలరా? సో మన మెమరీ సిస్టమ్ ఎంత వరకు వర్క్ అవుతుంది అంటే అప్ టు ఒక 2 ఇయర్స్ బ్యాక్ వరకు వర్క్ అవుతుంది. 2 ఇయర్స్ బ్యాక్ వరకు నేనేం చేశానో నాకు గుర్తుంటుంది, కానీ దానికంటే ముందు నేనేం చేశానో ఎగ్జాక్ట్ గా నేను చెప్పలేకపోవచ్చు. నా మెమరీ సిస్టమ్ అంతవరకే పనిచేస్తుంది, ఈవెన్ అందరి మెమరీ సిస్టమ్ కూడా అంతవరకే పనిచేస్తుంది. మనం ఎక్కువగా స్టోర్ చేసుకోలేము డేటాని. మనం న్యూ డేటా వస్తూ ఉంటే ప్రీవియస్ డేటా అనేది అరైజ్ అయిపోతూ ఉంటుంది మన మైండ్ నుంచి, అవునా కాదా? సో కంప్యూటర్కి వచ్చేసరికి మెమరీ అనేది చాలా బాగుంటుంది, అంటే అది ఏ విషయానైనా స్టోర్ చేసేసుకుంటుంది. అసలు ఆ స్టోరేజ్ సిస్టమ్ ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నామండి, ఏదైనా గూగుల్లో సెర్చ్ చేసామంటే ఆటోమేటిక్గా నేను సెర్చ్ చేసింది నాకు వచ్చేసిందా లేదా, అది మీరు హిస్టరీ గురించి అడగండి, లేకపోతే మూవీస్ గురించి అడగండి, ఎనీథింగ్, ఒక టెక్స్ట్ బుక్ గురించి అడగండి, ఎడ్యుకేషన్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, మీరు ఏం సెర్చ్ చేసినా కంప్యూటర్ మెమరీలో అది స్టోర్ అయి ఉంటుంది, ఆ వెంటనే మనకి అవుట్పుట్ రూపంలో ఇచ్చేసింది, అవునా కాదా? అసలు అంత మెమరీ ఎలా వచ్చింది, ఆ మెమరీ సిస్టమ్ ఏంటి, అసలు ఎలా కంప్యూటర్ అంత మెమరీని స్టోర్ చేసుకుంటుంది, ఇదంతా కూడా మనం మెమరీ సిస్టమ్ ఆఫ్ కంప్యూటర్లో నేర్చుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ మనకు ఉండేది ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్. బేసిక్గా కంప్యూటర్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్ కదా, ఇది మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం. సో ఇప్పుడు ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్కి వచ్చేసరికి, వాట్ ఆర్ ద ఇన్పుట్ డివైజెస్ అండ్ వాట్ ఆర్ ద అవుట్పుట్ డివైజెస్, వై వీఆర్ యూజింగ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్, ఇదంతా కూడా మనం ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్లో నేర్చుకుంటాం. ఓకేనా? యాజ్ యూజువల్గా మనకి సిస్టమ్ ఎలా ఉంటుందండి, కంప్యూటర్ ఇలానే ఉంటుంది కదా, ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్. అలానే దీనికి డెఫినేషన్ వచ్చేసి, ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ విచ్ టేక్స్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్ అండ్ ప్రాసెసెస్ ద ఇన్స్ట్రక్షన్ అండ్ గివ్స్ డిజైర్డ్ అవుట్పుట్ టు ద యూజర్. ఓకేనా? సో అసలు ఫస్ట్ మనకి కంప్యూటర్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? బేసిక్గా మనకి కంప్యూటర్ అనేది అసలు పూర్తిగా లేదు, ఇంకా క్రియేట్ అవ్వలేదు అనేటప్పుడు స్టార్టింగ్లో మనం ఏం చేసేవాళ్ళంటే మన ఓన్ క్యాలిక్యులేషన్స్ అనేవి చేసుకునేవాళ్ళం. సో అప్పట్లో క్యాలిక్యులేషన్స్, క్యాలిక్యులేటరు ఏం ఉండేది కాదు. ఇప్పుడంటే మనం సింపుల్గా ఏ క్యాలిక్యులేషన్ చేయాలన్నా కానీ క్యాలిక్యులేటర్ యూజ్ చేస్తున్నాం, ఈజీగా క్యాలిక్యులేషన్స్ చేసేస్తున్నాం. కానీ అప్పుడు అన్ని చేతి లెక్కలు, నోటు లెక్కలు అంటారు కదా, సో అలా చేసుకునేవాళ్ళు అనమాట. సో అప్పుడు ఏంటంటే, మనం క్యాలిక్యులేషన్స్ చేయడానికి ఒక ఎక్విప్మెంట్ ఎందుకు క్రియేట్ చేయకూడదు అనే ఒక థాట్ నుంచి వచ్చిందే ఈ కంప్యూటర్ అండి. దట్ టు క్యాలిక్యులేషన్స్ అందరూ చేస్తారు, కాకపోతే దానిలో యాక్యురసీ అనేది చాలా ఇంపార్టెంట్, అవునా కాదా? సో యాక్యురసీ అంటే ఏంటి, ఇప్పుడు మనం ఒక సమ్ చేసాం అనుకోండి, ఎగ్జాక్ట్ ఆన్సర్ వచ్చింది అంటే దాన్ని యాక్యురేట్ ఆన్సర్ అంటాం, అవునా కాదా? సో కంప్యూటర్లో మీరు ఏం అడిగినా కానీ మీకు ఎగ్జాక్ట్ ఆన్సర్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు కూడా మనకి రాంగ్ ఆన్సర్ అనేది ఇవ్వదు కదా సిస్టమ్. సో అలా క్యాలిక్యులేట్ చేసి యాక్యురేట్ వాల్యూస్ ఇచ్చే ఒక మిషన్ అనేది మనకు కావాలి అని చెప్పి ఆ థాట్ నుంచి వచ్చిందే కంప్యూటర్ అనమాట. సో అప్పుడు మనకి కంప్యూటర్ అనే దాన్ని క్రియేట్ చేశారు మెయిన్లీ టు డూ క్యాలిక్యులేషన్స్. ఓకేనా? సో ఇప్పుడు కంప్యూటర్ అలా క్రియేట్ చేసిన కంప్యూటర్ ఇప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడిఫికేషన్స్ జరిగి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ జరిగి ప్రెజెంట్ మనం యూజ్ చేస్తున్న కంప్లీట్ ల్యాప్టాప్, ఫోన్, ఐప్యాడ్, మొబైల్ ఇవన్నీ వచ్చేసాయి కదా, సో ఇలా చేంజ్ అయిపోయింది అనమాట. ఓకేనా? నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ కంప్యూటర్ అని చెప్పాను కదా, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ కంప్యూటర్ గురించి ఒకసారి చూస్తున్నాం. బేసిక్గా మనకి కంప్యూటర్కి మెయిన్ డిఫరెన్స్ కొంచెం ఉందండి, వాటినే మనం కంప్యూటర్ క్యారెక్టరిస్టిక్స్ లాగా కన్సిడర్ చేస్తాం. ఫస్ట్ వన్ ఈ స్పీడ్. స్పీడ్ ఎందుకు అసలు కంప్యూటర్గా కన్సిడర్ చేస్తాం, ఐ మీన్ క్యారెక్టరిస్టిక్గా కన్సిడర్ చేస్తాం అంటే, కంప్యూటర్ ఈజ్ వెరీ ఫాస్టెస్ట్ మిషన్. ఎందుకు అంటే, ఇప్పుడు మీరు ఏదైనా గూగుల్లో సెర్చ్ చేశారనుకోండి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీకు అవుట్పుట్ వచ్చేస్తుందా లేదా? నార్మల్గా అయితే లోపల చాలా ప్రాసెసింగ్ జరుగుతుంది, అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయిపోతుంది. సో దట్స్ వై ఇట్ ఈస్ వెరీ ఫాస్టెస్ట్ మిషన్ అనమాట. ఇప్పుడు నార్మల్గా నేనే ఉన్నాను, ఏదైనా ఒక లైబ్రరీకి వెళ్ళి హిస్టరీ గురించి వెతకాలనుకున్నాను ఒక బుక్ని, సో అప్పుడు ఆటోమేటిక్గా నేను లైబ్రరీకి వెళ్ళి ఆ బుక్ని వెతికేసి అందులో ఉన్నట్టు నాకు కావాల్సిన టాపిక్ని వెతకాలంటే ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైం, అవునా కాదా? అక్కడ దాంతో పోల్చుకుంటే నేను సిస్టమ్లో అదే టాపిక్ గురించి సెర్చ్ చేశాను అనుకోండి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నాకు ఆ టాపిక్ గురించి తెలిసిపోతుంది. దట్ ఈజ్ వాట్ ద స్పీడ్ ఆఫ్ అ కంప్యూటర్ ఈజ్. అంటే కంప్యూటర్ అంత ఫాస్ట్గా మనకు వర్క్ అవుతుంది అనమాట. ఈవెన్ మీరు ఏం అడిగినా కానీ కంప్యూటర్ మీకు అవుట్పుట్ రూపంలో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇచ్చేస్తుంది. ఈవెన్ ఏ క్యాలిక్యులేషన్స్ చేసినా కానీ
ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఆ క్యాలిక్యులేషన్ సంబంధించిన ఆన్సర్స్ అనేవి మీకు కంప్యూటర్ ఇచ్చేస్తుంది, అవునా కాదా? అలానే మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అని ఎందుకు అంటున్నానంటే, మనం కంప్యూటర్స్ కి ఏం ఇచ్చినా కానీ అది డేటాగా కన్సిడర్ చేసుకొని ఇన్స్ట్రక్షన్స్ ఎలా తీసుకుంటుంది అంటే మిలియన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంది ఒక్క సెకండ్ కి. ఇప్పుడు నేనే ఉన్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక్క సెకండ్ లో ఒక క్వశ్చన్ చేయగలను, అవునా కాదా? ఒక్క క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పగలను, ఆర్ ఎల్స్ నాకు వినిపించేది ఒకే ఒక ఇన్స్ట్రక్షన్ వినిపించవచ్చు. బట్ కంప్యూటర్ వచ్చేసరికి మిలియన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, మీరు ఎంత అవుట్పుట్ ఇచ్చినా సెకండ్స్ లో తీసుకొని సెకండ్స్ లో అవుట్పుట్ ఇచ్చేస్తుంది కదా, దట్ ఈస్ వాట్ ద స్పీడ్ ఈస్. ఓకేనా? నెక్స్ట్ మనకు ఉండేది యాక్యురసీ. యాక్యురసీ అంటే మీకు ఆల్రెడీ ఇప్పుడే చెప్పాను, యాక్యురసీ అంటే ఏదైనా కరెక్ట్ గా రావడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కూడా క్యాలిక్యులేషన్స్ చేస్తాం కానీ ఎగ్జాక్ట్ వాల్యూస్ వస్తాయని మనం చెప్పలేం కదా, సమ్టైమ్స్ మనం చేసే క్యాలిక్యులేషన్స్ రాంగ్ అవ్వచ్చు. బట్ వెన్ కమింగ్ టు కంప్యూటర్ ఇట్ ఈస్ ఆల్వేస్ గివ్స్ యాక్యురేట్ వాల్యూస్ అనమాట. అంటే కంప్యూటర్ ఎప్పుడు కూడా మనకి కరెక్ట్ ఆన్సర్స్ ఇస్తుంది. ఏ రోజు కూడా ఇప్పుడు ఏదైనా కంప్యూటర్ రాంగ్ ఆన్సర్ ఇచ్చిందని మనం చెప్పగలమా? లేదు కదా. సో కంప్యూటర్ ఆల్వేస్ గివ్స్ యాక్యురేట్ వాల్యూస్. యాక్యురేట్ మీన్స్ కరెక్ట్, ఎగ్జాక్ట్ వాల్యూస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పై వాల్యూ ఎంత అని అడిగాను అనుకోండి మీ దగ్గరకు వచ్చి, ఇప్పుడు మీరు ఏం చెప్తారు? అట్లీస్ట్ 3.14 అని చెప్తారు. ఇంకా కొంచెం బాగా చదివే స్టూడెంట్ అయితే ఏం చెప్తాడు? ఇంకొంచెం 2 points ఎక్స్ట్రా పెట్టేసి యాడ్ చేసేసి చెప్తాడు. బట్ వెన్ కమింగ్ టు కంప్యూటర్ ఇఫ్ యూ ఆస్క్ పై వాల్యూ మీరు అడిగారంటే ఎగ్జాక్ట్ 0.000 వాల్యూ, లాస్ట్ డెసిమల్ పాయింట్ వాల్యూ ఎంత వరకు అయితే ఉందో అక్కడ వరకు మీకు ఇచ్చేస్తుంది ఆన్సర్. దట్ ఈస్ వాట్ యాక్యురేట్ వాల్యూ ఈజ్. అంటే అక్కడ మీకు అంత ఎగ్జాక్ట్ వాల్యూ అనేది సిస్టమ్ ఇస్తుంది అనమాట. సో అంత యాక్యురసీ అనేది సిస్టమ్ లో ఉంది. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ కంప్యూటర్. అండ్ నెక్స్ట్ మనకు వచ్చేది డెలిగెన్స్. డెలిగెన్స్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. సో యాక్చువల్గా డెలిగెన్స్ అంటే ఏంటండి, ఇప్పుడు నార్మల్గా హ్యూమన్ బీయింగ్స్ కి కంప్యూటర్ కి మెయిన్ డిఫరెన్స్ చూస్తున్నాం. ఇప్పుడు మనమే ఉన్నాం, ఏదైనా వర్క్ చేస్తాం, అట్లీస్ట్ బాగా కష్టపడే వాళ్ళం అయితే అట్లీస్ట్ ఒక 12 hours వర్క్ చేస్తాం. 12 hours తర్వాత కూడా వర్క్ చేయమంటే ఆటోమేటిక్గా మనకి కోపం వస్తుందా, ఫ్రస్ట్రేషన్ వస్తుందా, అలానే ఎంత వర్క్ చేయాలి అని చిరాకు వచ్చేస్తుంది, అలానే అలసట వచ్చేస్తుంది, ఆయాసం వచ్చేస్తుంది. బట్ వెన్ కమింగ్ టు కంప్యూటర్ ఇట్ వి ఎప్పుడు కూడా అది మనకి అలసట చూపించదు. మీరు ఎలాంటి టైంలో ఎలాంటి ప్లేస్లో ఎలాంటి వర్క్ అడిగినా కానీ అది మీకు చక్కగా చేసేస్తుంది, అవునా? సో దట్ ఈస్ కాల్డ్ డెలిగెన్స్. అంటే మనలాగా అది అలసిపోదు. సో ఈవెన్ నైట్ 12 మీకు మీరు లేచి ఒక కంప్యూటర్ ఆన్ చేసి వర్క్ చేయాలన్నా అది మీకు సపోర్ట్ చేస్తుంది కదా, ఎందుకు 12 నేను వర్క్ చేయాలి అని చెప్పి అది ఆగిపోదు కదా. సో దట్ ఈస్ వాట్ డెలిగెన్స్ అనమాట. అదే మన హ్యూమన్ బీయింగ్కి వచ్చేసరికి మనం సెట్ అయిన టైం వరకే మనం ఎనర్జీ లెవెల్స్ అనేవి యూజ్ చేయగలం. కమింగ్ టు కంప్యూటర్ అది చాలా ఈజీగా ఎనీ టైమ్ అనేది వర్క్ చేస్తుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ డెలిగెన్స్. ఓకేనా? నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ వచ్చేసరికి మనకి వర్సిటిలిటీ. వర్సిటిలిటీ అంటే ఏంటి అంటే బేసిక్గా ఎలాంటి వర్క్ నైనా చేసేయగలగడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు ఒక మూవీకి వెళ్ళారనుకోండి, మూవీ చూసి రాగానే అట్లీస్ట్ మీ ఫ్రెండ్స్ ఎవరు అడుగుతారు కదా ఫీడ్బ్యాక్, మూవీ ఎలా ఉంది, చాలా బాగుందా అంటే బాగుంది అని చెప్తాం. అలానే సేమ్ అందులో క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం, ఏం ఈ హీరో ఉన్నాడు చాలా వర్స్టైల్ యాక్టర్ రా అంటుంటాం. వర్స్టైల్ యాక్టర్ అంటే ఏంటి, ఎలాంటి పాత్ర ఇచ్చినా గానీ అందులో ఇమిడిపోతూ ఉంటాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ హీరోకి హీరో క్యారెక్టర్ ఇచ్చారనుకోండి, హీరో లానే యాక్ట్ చేస్తాడు. విలన్ క్యారెక్టర్ ఇస్తే విలన్ లానే యాక్ట్ చేస్తాడు. ఆర్ ఎల్స్ ఒక కమేడియన్ క్యారెక్టర్ ఇచ్చారనుకోండి, అచ్చం కమేడియన్ లాగానే అందులో ఇమిడిపోతాడు అనమాట. సో ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా గానీ, ఎలాంటి వర్క్ ఇచ్చినా గానీ చేసేయగల వ్యక్తిని మనం వర్సిటైల్ యాక్టర్ అంటాం, అవునా కదా? వర్సిటైల్ పర్సనాలిటీ అంటాం. సో సేమ్ వెన్ కమింగ్ టు కంప్యూటర్ వర్సిటిలిటీ. వర్సిటిలిటీ అంటే మీరు ఎలాంటి వర్క్ ఇచ్చినా గానీ కంప్యూటర్ చేసేస్తుంది. ఎట్ ఏ టైమ్ 2 or 3 అప్లికేషన్స్ మీరు ఓపెన్ చేసుకోవచ్చు, ఎట్ ఏ టైమ్ 2 or 3 మోర్ దాన్ 3 or 4 వర్క్స్ మీరు చేసుకోవచ్చు. ఒక వర్క్ మినిమైజ్ చేసి ఇంకొక వర్క్ ని కంటిన్యూ చేయొచ్చు. సో దీన్నే మనం వర్సిటిలిటీ అంటాం అనమాట. అంటే ఎలాంటి వర్క్ ని ఎలాంటి టైంలో ఎలాంటి ప్లేస్ లో ఎన్ని వర్క్స్ ఇచ్చినా అట్ ఏ టైం అది మేనేజ్ చేసుకుని వర్క్ చేయగలరు. సో దట్ ఈస్ కాల్డ్ వర్సిటిలిటీ. సో మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే కంప్యూటర్ స్పీడ్, యాక్యురసీ, డెలిగెన్స్, వర్సిటిలిటీ. ఇవన్నీ మన హ్యూమన్ బీయింగ్స్ తో కంపేర్ చేస్తే కంప్యూటర్ కి చాలా ఉంటాయి అనమాట. దట్స్ వాట్ వీఆర్ డైలీ డిపెండింగ్ ఆన్ దీస్ కంప్యూటర్స్. ఓకేనా? ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనకి
హిస్టరీ ఆఫ్ ఎ కంప్యూటర్ అండి. హిస్టరీ ఆఫ్ ఎ కంప్యూటర్ గురించి నేర్చుకునే ముందు నేను జస్ట్ నోట్స్ కూడా మీకు ఇవ్వాలనుకుంటున్నాను, ఎందుకంటే మీరు నోట్స్ కూడా రాసుకోవడం వల్ల మీకు ఇది చాలా యూజ్ అవుతుంది. ఇన్ ఫ్యూచర్ కూడా ఎప్పుడైనా కంప్యూటర్ గురించి నేర్చుకోవాలనుకుంటే ఆ నోట్స్ని జస్ట్ చూసారంటే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. సో నేను మీకు నోట్స్ ఇస్తాను పాయింట్ బై పాయింట్, జస్ట్ సెకండ్. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా కంప్యూటర్ అంటే ఏంటి అనేది. ఇప్పుడు కంప్యూటర్ గురించి నేర్చుకుందాం. సో కంప్యూటర్ మెయిన్లీ ఎందుకు యూజ్ చేస్తామండి? కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్. మీకు ఎవరికైనా వర్డ్ సైజ్ ఇంక్రీజ్ చేయాలంటే నేను ఇంక్రీజ్ చేస్తాను. యూ కెన్ మెసేజ్ ఇన్ మెసేజ్ బాక్స్, ఆర్ ఎల్స్ మీరు రైస్ హ్యాండ్ రైస్ చేయండి. వర్డ్ సైజ్ ఇంక్రీజ్ చేయాలి అనుకుంటే నేను ఇంక్రీజ్ చేస్తాను. కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ ఏం చెప్పానండి, విచ్ టేక్స్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్. యూజర్ అంటే ఏంటి, మనం ఎవరైతే కంప్యూటర్ని యూజ్ చేస్తున్నామో వాళ్ళని యూజర్ అంటారు. మీరు కంప్యూటర్ని యూజ్ చేసినంతసేపు మీరు యూజర్ అవుతారు, నేను కంప్యూటర్ని యూజ్ చేసినంతసేపు నేను యూజర్ అవుతాను అనమాట. ఓకేనా? సో ఖచ్చితంగా మనకి అవుట్పుట్ రావాలంటే ఖచ్చితంగా మనం ఏం ఇవ్వాలండి, ఇన్పుట్ అనేది ఇవ్వాలి కదా. ఫ్రమ్ యూజర్ అండ్ ప్రాసెసింగ్ ఇట్, దాన్ని ప్రాసెస్ చేస్తుందని చెప్పాను కదా. సో ప్రాసెసింగ్ చేయకుండా ఇన్పుట్ విల్ నాట్ బి కన్వర్టెడ్ ఇన్ టు అవుట్పుట్ మాట. సో ఇన్పుట్ ఖచ్చితంగా కన్వర్ట్ అవ్వాలి అవుట్పుట్ రూపంలో అంటే ఖచ్చితంగా ఇట్ హ్యాస్ టు బి ప్రాసెస్డ్. ఓకేనా? ప్రాసెసింగ్ ఇట్ అండ్ గివ్స్ డిజైర్డ్ అవుట్పుట్. ఏదైతే యూజర్ అడిగాడో, ఏదైతే యూజర్ కావాలనుకున్నాడో సేమ్ అవుట్పుట్నే ఇస్తుంది. దట్స్ వై ఐఎమ్ మెన్షనింగ్ ఇట్ హియర్ డిజైర్డ్ అవుట్పుట్. ఓకేనా? అండ్ గివ్స్ డిజైర్డ్ అవుట్పుట్ ఎవరికి ఇస్తుంది మళ్ళీ డిజైర్డ్ అవుట్పుట్ని? Again to the user only kada. So the user. So idi complete ga maniki computer definition andi. Computer is an electronic device which takes input from the user and processing it, and it gives desired output to the user only. Okay na? So idi complete ga computer definition. Next manam characteristics cheptunnam kada, characteristics gurinchi chuddam. క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసరికి మనకి సింపుల్ గా చెప్పాలి అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నామేనండి స్పీడ్, వర్సిటిలిటీ. అలానే ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ మనకి స్పీడ్ కదా. సో నేను ఇక్కడ స్పీడ్ గురించి చెప్తాను. సో మనీ హ్యాండ్స్ ఆర్ రైజింగ్. ఫస్ట్ ఓకే, క్లాస్ స్టార్ట్ అయిపోయాక ఇంకా మీరు చాట్ బాక్స్లో మెసేజ్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు హ్యాండ్ రైజ్ చేయండి, వి కెన్ అన్మ్యూట్ యూ. ఓకేనా? ఫస్ట్ స్పీడ్ గురించి నేను చెప్పేటప్పుడు మీకు చెప్పాను కదా క్లియర్గా, ఎందుకు కంప్యూటర్ అంత స్పీడ్గా వర్క్ చేస్తుందంటే ఇట్ టేక్స్ మిలియన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ మేడం, కొంతమంది స్టూడెంట్స్ హ్యాండ్ రైజ్ చేశారు, మరి వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఒకసారి అడ్రస్ చేయండి. ఎస్తేర్ రాణి ఒకసారి అన్మ్యూట్ చేసుకోమ్మా. జేజేసి చీరాల హ్యాండ్ రైజ్ చేశారు. గుడ్ మార్నింగ్ సార్. యా గుడ్ మార్నింగ్ అమ్మా, ఎందుకు హ్యాండ్ రైజ్ చేసావు నువ్వు? ఓకే మేడం, కంటిన్యూ మేడం. ఓకే సార్. ఓకే, ఇక్కడ స్పీడ్ గురించి వచ్చేసరికి మనం ఆల్రెడీ చెప్తున్నాం కదా స్పీడ్ అంటే ఏంటి అంటే, నేను ఆల్రెడీ చెప్పాను కంప్యూటర్ ఎందుకు అంత ఫాస్ట్గా వర్క్ అవుతుందంటే ఇట్ టేక్స్ మిలియన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ పర్ సెకండ్ అనమాట. ఇప్పుడు నేను ఒక్క సెకండ్లో మనం మిలియన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అడిగినా తీసేసుకుంటుంది, అట్ ద సేమ్ టైం అవుట్పుట్ కూడా మనకి ఇచ్చేస్తుంది అనమాట. సో దట్స్ వాట్ ద స్పీడ్ ఈజ్ మెయిన్ వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద కంప్యూటర్. సో అక్కడ స్పీడ్ మనం ఏం చెప్పుకుంటామంటే ఇట్ టేక్స్ మిలియన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ పర్ సెకండ్ అని రాసుకుందాం.
millions of instructions. Okay, na? 1 second lo millions of instructions of instructions teeskuntundi. At the same time, ante fast ga manaki output ni kuda ichchestundi. Ikkada instructions ante em ledamma. మనం ఏది అడుగుతున్నామో ప్రతిది కూడా ఇన్స్ట్రక్షన్ లాగా తీసుకుంటుంది అది. ఇప్పుడు మీరు క్యాలిక్యులేషన్ అడిగారు అనుకోండి, క్యాలిక్యులేషన్ ని కన్వర్ట్ చేసుకుంటుంది జీరోస్ అండ్ వన్స్ లోకి, ప్రాసెసింగ్ చేసుకొని మనకి అవుట్పుట్ రూపంలో ఇచ్చేస్తుంది. అలానే గూగుల్ క్రోమ్ లో ఏం సెర్చ్ చేసినా మనం ఇన్పుట్ అడుగుతున్నట్టే కదా, అప్పుడు కూడా అది ఇన్స్ట్రక్షన్స్ ని తీసుకున్నట్టుగా తీసుకొని మనకి అవుట్పుట్ ని ఇచ్చేస్తుంది అన్నమాట. దట్ ఈస్ ద మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ కంప్యూటర్. నెక్స్ట్ మళ్ళీ మనకు వచ్చేసరికి నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ ఏం చెప్పుకున్నా. నెక్స్ట్ మనం చెప్పుకున్న క్యారెక్టరిస్టిక్ వచ్చేసరికి యాక్యురసీ అని చెప్పుకున్నాం కదా, యాక్యురసీ గురించి మాట్లాడుకుందాం. యాక్యురసీ అంటే ఏం చెప్పానండి, మనం ఏ వర్క్ తీసుకున్నా అంటే ఏ క్యాలిక్యులేషన్ చేసినా కానీ మనకి యాక్యురేట్ గా వచ్చేయాలి, అవునా? ఆన్సర్ అనేది యాక్యురేట్ గా వచ్చేయాలి. యాక్యురేట్ ఇన్ ద సెన్స్ ఎగ్జాక్ట్ వాల్యూ, అక్కడ మనకి ఎంత ఎగ్జాక్ట్ వాల్యూ ఉంటుందో సేమ్ ఎగ్జాక్ట్ వాల్యూ అనేది మనకు వచ్చేసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక వాల్యూ ఏదైనా తీసుకున్నాం అనుకోండి, 2 by, for example, నేను 15/7 అని ఇచ్చాను. 15/7 అని ఇచ్చేటప్పుడు ఆటోమేటిక్ గా మనం ఒక 2 fraction వాల్యూస్ వరకే తీసుకుంటాం. జస్ట్ సెకండ్. సో ఇప్పుడు నేను పై వాల్యూ అడిగాను, పై వాల్యూ తెలుసు కదా అందరికి, పై వాల్యూ మనం అయితే ఎంత వరకు చెప్తాం, 3.14 వరకు చెప్తాం. అదే సిస్టమ్ కి వచ్చేసరికి ఎగ్జాక్ట్ గా అది వాల్యూ ఇచ్చేస్తుంది, ఎగ్జాక్ట్ వాల్యూ ఇస్తుంది అన్నమాట. ఓకే, అంటే ఎలా ఒక ఇప్పుడు 3.14 సమ్ రిమైనింగ్ ఎన్ని డెసిమల్ పాయింట్స్ ఉన్నాయో అంతవరకు మనకి ఫుల్ గా ఇచ్చేస్తుంది అనమాట. దట్ ఈస్ ద యాక్యురసీ, దట్ ఈస్ ద యాక్యురేట్ వాల్యూ. ఓకేనా? సో అలా మనకి ఏ క్యాలిక్యులేషన్ చేసినా కానీ యాక్యురేట్ గా మనకి అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది. అంటే అందులో ఎలాంటి రాంగ్ అనేది ఉండదు 100% ష్యూర్ గా. అదే మనం క్యాలిక్యులేట్ చేస్తే అట్లీస్ట్ సమ్ రాంగ్స్ అనేవి వస్తాయి కదండి. సో అది మెయిన్ గా యాక్యురసీ అనే క్యారెక్టరిస్టిక్. నెక్స్ట్ మనకు ఉండేది డెలిగెన్స్. ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, డెలిగెన్స్ ఇన్ ద సెన్స్ సిస్టమ్ కి అనేది అలసట అనేది రాదు. సిస్టమ్ ఎప్పుడు కూడా అలసిపోయినట్టుగా మనం చూసామా, మీరు నాకు 12 ఎందుకు వర్క్ చెప్తున్నారు, నేను చేయను అని సిస్టమ్ ఎప్పుడు అనలేదు కదా. మనం ఎప్పుడు వర్క్ చెప్పినా కానీ సిస్టమ్ అనేది ఆటోమేటిక్ గా చేసేస్తూ ఉంటుంది. సో వితౌట్ ఎనీ స్ట్రెస్ అనమాట ప్రతిసారి కూడా వర్క్ చేస్తూ ఉంటుంది. ఓకేనా? దాన్ని మనం డెలిగెన్స్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ టాపిక్ మనకు వచ్చేసరికి వర్స్టిలిటీ. వర్స్టిలిటీ అంటే ఏం చెప్పానండి, మనం ఎలాంటి వర్క్ నైనా చేయగలిగితే దాన్ని వర్స్టిలిటీ అనుకుంటాం అని చెప్పాను కదా. అంటే ఇప్పుడు మీరు నార్మల్ గా చూసారనుకోండి, మనం మూవీస్ లో యాక్టర్స్ కి ఎగ్జాంపుల్ చెప్పాను కదా, వర్స్టైల్ క్యారెక్టర్ అంటాం. అంటే ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా కానీ వాళ్ళు అందులో ఇమిడిపోతారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రౌడీ క్యారెక్టర్ ఇచ్చినా రౌడీ లాగా యాక్ట్ చేసేయగలరు, ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా చేసేయగలరు. అట్ ద సేమ్ టైమ్ 4 or 5 క్యారెక్టర్స్ ఒకేసారి చేసేయగలరు. ఇప్పుడు మీరు అపరిచితుడు మూవీ చూసారనుకోండి, అపరిచితుడు మూవీలో చూడండి, ఎట్ ఎ టైం రామంగా, ఎట్ ఎ టైం అపరిచితుడు లాగా, ఎట్ ఎ టైం రెమో లాగా ఒకే పర్సన్ యాక్ట్ చేసేసాడు. అంటే ఎలాంటి వర్క్ అయినా చేసేయగలరు, ఎట్ ఏ టైమ్ మోర్ దాన్ వన్ వర్క్ చేసేటట్టుగా ఉండడాన్ని మనం వర్స్టిలిటీ అంటాం అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ వర్స్టిలిటీ అంటే ఏంటంటే కైండ్ ఆఫ్ kind of application.
ఒకే టైం. దీన్నే మనం వర్స్టిలిటీ అంటాం అన్నమాట. ఓకేనా? సో ఇలా మనం వర్స్టిల్ క్యారెక్టర్ గురించి చెప్పుకుంటాం. సో ఇక్కడ నోట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదమ్మా, జస్ట్ మీరు నోట్ చేసుకుంటారని ఇస్తున్నాను. నోట్స్ ఇవ్వడం వల్ల మనకు చాలా టైం వేస్ట్ కూడా అవుతుంది. బట్ నేను ఎందుకు ఇస్తున్నాను అంటే, మనకి క్లాస్ లేట్ అయినా పర్వాలేదు, నోట్స్ అట్లీస్ట్ మీకు యూజ్ అవుతుంది అనే ఒక ఉద్దేశంతో ఇస్తున్నాను. సో ప్లీజ్ నోట్ డౌన్ ఇట్. సో ఇది కంప్లీట్ గా మనం కంప్యూటర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్. ఓకేనా? ఐ హోప్ మీ అందరూ నోట్ చేసుకున్నారు కదా. లెట్ మూవ్ ఆన్ టు ద ప్రెజెంటేషన్. సో నెక్స్ట్ మనకి హిస్టరీ ఆఫ్ ఎ కంప్యూటర్. హిస్టరీ ఆఫ్ ఎ కంప్యూటర్ అని చెప్పాను కదా. సో హిస్టరీ ఆఫ్ ఎ కంప్యూటర్ అంటే ఏంటి అంటే, నేను మీకు ఆల్రెడీ చెప్పాను, స్టార్టింగ్ మనకి క్యాలిక్యులేషన్ చేయడానికి ఎలాంటి మిషన్స్ కూడా ఉండేవి కాదు. ప్రతి ఒక్కరు ఎలా క్యాలిక్యులేట్ చేసేవారంటే, బై హ్యాండ్స్. వాళ్ళకి వచ్చినంత వరకు క్యాలిక్యులేట్ చేసేవాళ్ళు, రానంత వరకు ఎంత లేట్ అయినా తప్పకుండా అదే తప్పదు కాబట్టి అలానే క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. సో అలాంటప్పుడు వచ్చిన ఐడియాయే వై డోంట్ వీ క్రియేట్ ఎ మిషన్ ఫర్ క్యాలిక్యులేషన్స్ అని చెప్పి కంప్యూటర్ని క్రియేట్ చేశారని చెప్పాను కదా. ఒక మిషన్ ని, క్యాలిక్యులేటింగ్ మిషన్ ని. సో ఫస్టే వాళ్ళు క్రియేట్ చేసిన మిషన్ ఏంటి అంటే, అబాకస్ క్యాలిక్యులేటింగ్ మిషన్ అనమాట. ఓకేనా? వాట్ ఈస్ దట్ అబాకస్ క్యాలిక్యులేటింగ్ మిషన్? ఈ అబాకస్ క్యాలిక్యులేటింగ్ మిషన్ అనేది మనకి 16th century స్టార్ట్ చేశారు. అంటే 1600 అంటే 1600 నుంచి స్టార్ట్ అవుతుంది కదా. సో ఆ సెంచురీలో మనకు వచ్చిందే అబాకస్ క్యాలిక్యులేటింగ్ మిషన్ అనమాట. సో ఈ అబాకస్ క్యాలిక్యులేటింగ్ మిషన్ ఏంటి అంటే, మెయిన్ గా వాళ్ళు అబాకస్ క్యాలిక్యులేటింగ్ మిషన్ అన్నాను కదా అని చెప్పి, ఇప్పుడు మనం యూజ్ చేసే క్యాలిక్యులేటర్ లాగా చిన్న సైజ్ ఏ ఉండేది కాదు, అది చాలా పెద్ద సైజ్ లో ఉండేది. ఎంత సైజ్ అంటే, ఇప్పుడు మనం ట్రైన్స్ చూస్తామా, ట్రైన్స్ కి ఇంజిన్ ఉంటుంది కదా, ఇంజిన్ ఎంత సైజ్ ఉంటుంది అంత సైజ్ లో ఆ క్యాలిక్యులేటింగ్ మిషన్ అనేది ఉండేది అనమాట. సో అప్పుడు వాళ్ళు బై హ్యాండ్ యూజ్ చేసి అబాకస్ క్యాలిక్యులేటింగ్ మిషన్ ని వాళ్ళు క్రియేట్ చేసి దాన్ని యూజ్ చేసుకునేవాళ్ళు. ఓకేనా? దాని తర్వాత మనం అంటే అబాకస్ క్యాలిక్యులేటింగ్ మిషన్ కి సంబంధించిన కంప్లీట్ మిషన్ అనేది ట్రైన్ ఇంజిన్ సైజ్ లో ఉండేది. దానిలో మనం యూజ్ చేసే అబాకస్ క్యాలిక్యులేటింగ్ ఆపరేషన్ కి సంబంధించిన మిషన్ మాత్రం మనకి వేరేలాగా ఉండేది. నేను అది మీకు ఎగ్జాక్ట్ గా పిక్చోరియల్ రూపంలో చూపిస్తాను, డోంట్ వరీ అబౌట్ దట్. అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసి పాస్కల్స్ మిషన్ అండి. పాస్కల్స్ మిషన్ కి వచ్చేసరికి, పాస్కల్స్ మిషన్ కూడా పాస్కల్ అనే వ్యక్తి క్రియేట్ చేశారు. అబాకస్ క్యాలిక్యులేటింగ్ మిషన్ లో నేను ఆల్రెడీ మీకు ఏం చెప్పాను, బై యూజింగ్ హ్యాండ్ ఆపరేషన్స్ వాళ్ళు మూవ్ చేసుకునేవాళ్ళు, బీట్స్ లాగా ఉండేవన్నమాట. ఆ బీట్స్ ని మూవ్ చేసుకొని వాళ్ళు క్యాలిక్యులేటింగ్ అనేది చేసేవాళ్ళు, క్యాలిక్యులేషన్. సో దాని తర్వాత పాస్కల్స్ మిషన్ కి వచ్చేసరికి మెకానికల్ మిషన్ క్రియేట్ చేశారు పాస్కల్ అనే వ్యక్తి. దానికి వచ్చేసరికి మనకి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ యూజ్ చేసి మిషన్ ని ఆపరేట్ చేసేలాగా చేశారు. దాని వల్ల కొంచెం వర్క్ అయితే తగ్గింది కదా. సో అప్పుడు క్యాలిక్యులేషన్స్ అనేవి కొంచెం ఫాస్ట్ గా అయ్యేవన్నమాట. దాని తర్వాత వాళ్ళు యూజ్ చేసింది ఏంటంటే బాబేజెస్ అనలిటికల్ ఇంజిన్. మీకు ఆల్రెడీ తెలుసు కదా కంప్యూటర్ ఫౌండర్ ఎవరంటే, మనం ఆల్రెడీ చెప్పేది ఎప్పుడు కూడా చార్లెస్ బాబేజ్ అని చెప్తాం కదా. సో ఈ చార్లెస్ బాబేజ్ క్రియేట్ చేసింది ఈ అనలిటికల్ ఇంజిన్ అనమాట. సో ఈ అనలిటికల్ ఇంజిన్ అంటే ఏంటంటే, బేసిక్ గా పాస్కల్స్ మిషన్ లో ఒక వేలో మనం క్యాలిక్యులేట్ చేసేవాళ్ళం. అబాకస్ క్యాలిక్యులేటింగ్ మిషన్ కి వచ్చేసరికి మనం బీట్స్ యూజ్ చేసి వాటిని అప్ అండ్ డౌన్ మూవ్ చేసుకుంటూ క్యాలిక్యులేట్ చేసేవాళ్ళని చెప్పాను కదా. నెక్స్ట్ పాస్కల్ మిషన్ కి వచ్చేసరికి బై హ్యాండ్ ఆపరేషన్స్ ఆపేసి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ యూజ్ చేసి, మెకానికల్ మిషన్ కాబట్టి కొంచెం వర్క్ అనేది ఈజీ చేస్తున్నారు. నెక్స్ట్ బాబేజెస్ ఎలక్ట్రికల్ ఇంజిన్ కి వచ్చేసరికి 1800 ఇది క్రియేట్ అయింది. సో 1823 చార్లెస్ బాబేజ్ దీన్ని క్రియేట్ చేశారు. ఇదేంటంటే మనకి కంప్లీట్ గా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్, లైక్ ఇప్పుడు మనం యూజ్ చేసే ప్లస్ మైనస్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, క్యూబ్ రూట్, స్క్వేర్ రూట్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటిని క్యాలిక్యులేట్ చేయడానికి బాబేజెస్ అనలిటికల్ ఇంజిన్ ని యూజ్ చేశారు. అలా ఫైనల్ గా మోడిఫికేషన్స్ జరుగుతూ టెక్నాలజీ ఇంప్లిమెంట్ అవుతూ మనం ఫైనల్ గా ఇప్పుడు యూజ్ చేస్తున్న మోడర్న్ ఎలక్ట్రానిక్ క్యాలిక్యులేటర్ వచ్చేసింది. అవునా? సో ఇప్పుడు మోడర్న్ ఎలక్ట్రానిక్ క్యాలిక్యులేటర్ మనం యూజ్ చేస్తున్నాం కదా, పాకెట్ క్యాలిక్యులేటర్ అని, క్యాల్సీ అని, నార్మల్ క్యాలిక్యులేటర్ అని, డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాలిక్యులేటర్స్ ఉన్నాయి కదా. సో అంటే సైజు రెడ్యూస్ అయిపోయింది, అట్ ద సేమ్ టైం వర్క్ కూడా ఫాస్ట్ అయిపోయింది అనమాట. సో ఇది కంప్లీట్ గా హిస్టరీ ఆఫ్ కంప్యూటర్. లెట్ మీ షో యూ ద పిక్చర్స్ జస్ట్ ఫిగర్. నేను పిక్చర్స్ కూడా చూపిస్తాను. సో ఫస్ట్ నేను ఏం చెప్పానమ్మా, బాబేజెస్ అబాకస్ క్యాలిక్యులేటింగ్ మిషన్ అని చెప్పాను కదా. సో అబాకస్ క్యాలిక్యులేటింగ్ మిషన్ అనేది మనకి ఇలా ఉండేది చూడండి.
జస్ట్ సెకండ్. చూసారా ఇది అబాకస్ క్యాలిక్యులేటింగ్ మిషన్. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా బీడ్స్ ఉంటాయి, ఆ బీడ్స్ ని ఇక్కడ రౌండ్ గా మనకు కనిపిస్తున్నాయి కదా, వీటినే బీడ్స్ అంటాం అనమాట. ఈ బీడ్స్ ని యూజ్ చేసి అప్ అండ్ డౌన్ మూవ్ చేసుకొని వాళ్ళు క్యాలిక్యులేషన్ ఏదో టెక్నాలజీ యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేసేవాళ్ళు. అంటే వాళ్ళు యూజ్ చేసినంత వరకు జస్ట్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ వరకు మాత్రమే చేయగలిగే వాళ్ళు అనమాట. రిమైనింగ్ ఆపరేషన్స్ దీంతో సాధ్యం అయ్యేది కాదు, ఎందుకంటే బై హ్యాండ్ ఆపరేషన్స్ చేయాలి కాబట్టి అది చాలా టైం పట్టేసేది, చాలా వర్క్ ప్రెజర్ ఉండేది. సో అప్పుడు దాని తర్వాత మనకి క్రియేట్ చేసిందే బాబేజెస్ అనలిటికల్ ఇంజన్ అనమాట. బాబేజెస్ అనలిటికల్ ఇంజన్, సారీ పాస్కల్స్ కదా సెకండ్ వన్. సో పాస్కల్స్ మిషన్ ఇలా ఉండేది చూడండి. పాస్కల్స్ మిషన్ వచ్చేసరికి ఇది మెకానికల్ మిషన్ కాబట్టి దీని కొంచెం పవర్ సప్లై ఇచ్చేసి ఇక్కడ మీకు చక్రాలాగా కనిపిస్తున్నాయి చూసారా, మనకి బండి చక్రాలాగా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, వీటిని మూవ్ చేసేసరికి లోపల మనకి బీడ్స్ మూవ్ అయ్యేవి, అంటే ఇంటర్లింక్ ఉండేవి. అప్పుడు మనకి ఆటోమేటిక్ గా క్యాలిక్యులేషన్స్ అనేవి అయిపోయాయి అనమాట. అంటే కొంచెం ప్రాసెస్ అనేది ఈజీ అయింది, ఓకేనా. సో దాని తర్వాత మనకు వచ్చిందే బాబేజెస్ అనలిటికల్ ఇంజిన్. చూడండి బాబేజెస్ అనలిటికల్ ఇంజిన్ అని చెప్పాను కదా. సో బాబేజెస్ అనలిటికల్ ఇంజిన్ అనేది ఇలా ఉండేది. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇంకాస్త క్యాలిక్యులేషన్ అనేది ఈజీ అయిపోయిందండి. అట్ ది సేమ్ టైం స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ ఇవి కూడా మనం ఫైండ్ చేయడం స్టార్ట్ చేసాం అనమాట. ఇది వచ్చేసి మనకి 1800 సెంచురీలో, అంటే ఫస్ట్ 1600 సెంచురీ నుంచి స్టార్ట్ అయింది. బాబేజెస్ అనలిటికల్ ఇంజిన్కి వచ్చేసరికి మనకి 1800 సెంచురీకి రీచ్ అయ్యాం, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఫైనల్ గా మనం యూజ్ చేసే మోడర్న్ ఎలక్ట్రానిక్ క్యాలిక్యులేటర్. మోడర్న్ ఎలక్ట్రానిక్ క్యాలిక్యులేటర్ అందరికి తెలుసు కదా. సో సింపుల్ క్యాలిక్యులేటర్ మనం ఈ రోజుల్లో యూజ్ చేస్తున్నాం కదా, బేసిక్ క్యాలిక్యులేటర్. ఇలా మనం ఫైనల్ గా ఇక్కడ వరకు వచ్చాం. చూసారా ఈ క్యాలిక్యులేటర్ మనం అందరూ చూసాం కదా. సో ఫైనల్ స్టేజ్ అనమాట ఇది. ఇప్పుడు ప్రెజెంట్ మనం ఈజీగా పాకెట్ క్యాలిక్యులేటర్స్ యూజ్ చేసేస్తున్నాం, పాకెట్ లో పెట్టేసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోతున్నాం. లేదు అంటే మన మొబైల్లోనే క్యాలిక్యులేటర్ ఉంటుంది, మనకు అవసరం అయితే సింపుల్ గా క్యాలిక్యులేటర్ ఓపెన్ చేస్తున్నాం, మనకు కావాల్సిన క్యాలిక్యులేషన్స్ చేసుకుంటున్నాం కదా. సో కంప్లీట్ గా మనకి హిస్టరీ అక్కడితో స్టార్ట్ అయ్యి ఇక్కడతో ఎండ్ అయింది అనమాట, ఓకేనా. సో అది కంప్లీట్ గా హిస్టరీ ఆఫ్ ఏ కంప్యూటర్. అంటే బేసిక్ గా మన ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది ఏంటి అంటే, కంప్యూటర్ మెయిన్ గా మనం దేనికోసం క్రియేట్ చేస్తాం అంటే ఫర్ ద పర్పస్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్, ఓకేనా. క్యాలిక్యులేషన్స్ అనేవి చేయడానికి మాత్రమే మనం కంప్యూటర్ ని క్రియేట్ చేసాం, ఓకేనా. దాని తర్వాత అడ్వాన్స్మెంట్స్ అలా జరిగి ఇప్పుడు మనం చాలా విధాలుగా సిస్టమ్ ని యూజ్ చేసుకుంటున్నాం కదా. సో అది ఓకే. నెక్స్ట్ జనరేషన్స్ ఆఫ్ ఎ కంప్యూటర్. మనకి నెక్స్ట్ ఉండేది ఏంటమ్మా, జనరేషన్స్ ఆఫ్ ఎ కంప్యూటర్. సో దీనికి కూడా జస్ట్ జనరేషన్స్ ఆఫ్ ఎ కంప్యూటర్కి వెళ్ళే ముందు నేను ఒకసారి కొంచెం ఫాస్ట్గా మీకు నోట్స్ ఇచ్చేస్తాను. హిస్టరీ ఆఫ్ ఎ కంప్యూటర్ కదా. సో హిస్టరీకి వచ్చేసరికి మనకి 4 టైప్స్ ఉన్నాయండి. అవేంటంటే ఇప్పుడు చూద్దాం. హిస్టరీ ఆఫ్ ఎ కంప్యూటర్, ఫస్ట్ది నేను ఏం చెప్పానమ్మా, ఫస్ట్ వన్ ఈస్ అనలిటికల్ ఇంజిన్. సెకండ్ వన్ ఈస్ పాస్కల్స్ మిషన్. థర్డ్ వన్ ఈస్ బాబేజెస్ అనలిటికల్ ఇంజిన్, ఓకే. అండ్ ఫైనల్ గా 4th వన్ ఈస్ మోడర్న్ ఎలక్ట్రానిక్ క్యాలిక్యులేటర్. ఓకే, ఇక్కడ అనలిటికల్ ఇంజిన్ కి వచ్చేసరికి మనం చెప్పుకున్న విధంగా ఫస్ట్ మనకి అనలిటికల్ ఇంజిన్ ఏ ఇయర్ లో స్టార్ట్ అయిందండి, 16th సెంచురీలో స్టార్ట్ అయింది కదా. ఇట్ ఈస్ ఇన్వెంటెడ్ 16th సెంచురీ, ఓకే, మెయిన్లీ
topics are hand operations. అంటే బై యూజింగ్ హ్యాండ్ ఆపరేషన్స్ ఏ మనం క్యాలిక్యులేషన్స్ అనేవి చేసేవాళ్ళం అవునా కాదా రైట్ మూవింగ్ ఏం చెప్పాను బీడ్స్ ఉంటాయి మనకి ఆ బీడ్స్ ని మూవ్ చేసి మనం క్యాలిక్యులేషన్స్ చేసేవాళ్ళం చెప్పాను కదా క్యాలిక్యులేట్ ఓకేనా ఇలా మనం एनालिटिक इंजन एनालिटिक इंजन ऑपरेशन अंत मन की जरिए सो इकड़कोचे सर की मन की ड्रॉबैक प्रति सारी बाय यूजिंग हैंड ऑपरेशन्स ईच एंड एवरी कैलकुलेशन चाला कष्ट एट द सेम टाइम लार्ज अमाउंट ऑफ टाइम तीसुकुने सो अब मन को नेक्स्ट पास्कल्स इंजन मिशन अन्ट पास्कल्स मिशन अने मन की इन्वेंटेड बाय पास्कल जस्ट अ सेकंड ఇక్కడ ఏంటి అంటే ఇది మనకి ఎగ్జాక్ట్ గా వచ్చేసరికి దీన్ని మనం మెకానికల్ మిషన్ అని కూడా అంటాం ఓకేనా మెకానికల్ మిషన్ విచ్ ఇస్ ఆపరేటెడ్ బై యూజింగ్ పవర్ पावर सप्लाई यूज स्टार्ट बाय यूजिंग हैंड ऑपरेशन्स पावर सप्लाई यूज वाला ऑटोमेटिकल स्पीड इंक्रीज अब ऑटोमेटिक कैलकुलेशन्स मन की ईजी अवता है कदा सो दट द मेन कॉन्सेप्ट ऑफ पास्कल्स मिशन अन्ट नेक्स्ट वर की मन की बाबेजेस एनालिटिकल इंजन बाबेजेस एनालिटिकल इंजन मन की सेम ఇలాంటి క్యాలిక్యులేటింగ్ మెషిన్ ఇది మనకి 1800 సెంచరీలో 18th సెంచరీ అంటే 1823 లో ఇన్వెంట్ అయ్యింది ఇది మెయిన్ గా మనకి మెయిన్లీ టు పర్ఫార్మ్ ఎడిషన్ subtraction alane and cube and square roots square square and cube roots okay so addition subtraction square and cube roots cheyadaniki maniki main ga idi use chesevalu okay na so alane मॉडर्न इलेक्ट्रॉनिक कैलकुलेटर पर मन अंदर चूस्तुंदा कदा फाइनल स्टेज ऑफ कैलकुलेटिंग मशीन इदी मन की इन्वेंशन को वच्चेसर की मन की 1900 सेंचुरी पट्टिंदी अंटे मन मॉडर्न इलेक्ट्रॉनिक कैलकुलेटर फाइनल स्टेज को वच्चेसर की मन की 1960 फाइनल गा 1960 is performs all arithmetic calculations. Okay. Okay. So it is. మనకి కంప్లీట్ గా ఇది ఫైనల్ కంప్లీట్ హిస్టరీ ఆఫ్ ఎ కంప్యూటర్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఏ మనం క్యాలిక్యులేషన్ కోసం ఎలాంటి మిషన్ క్రియేట్ చేసాం అది ఫైనల్ గా ఇప్పుడు మనం యూస్ చేస్తున్న మోడర్న్ ఎలక్ట్రానిక్ క్యాలిక్యులేటర్ వరకు ఎలా చేంజ్ అయ్యింది అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎ హిస్టరీ ఆఫ్ ఎ కంప్యూటర్ ఓకేనా నెక్స్ట్ మనం ప్రెజెంటేషన్ కి వెళ్ళిపోదాం సో నెక్స్ట్ మనకు ఉండేది ఏంటంటే జనరేషన్స్ ఆఫ్ ఎ కంప్యూటర్ అండి మీకు ఆల్రెడీ నేను స్టార్టింగ్ ఏ చెప్పాను generations of a computer starting manki computer anedi oka room anta size undedi so ippudu present mana use chestunna computer pocket lok velipothundi ante phone mobile phone is one of the computer kada so appude em chestam ante ippudu ee
స్టార్టింగ్ రూమ్ అంత సైజ్ నుంచి ఎలా మోడిఫికేషన్ అనేది జరిగింది, ఏ జనరేషన్ లో ఏం యూజ్ చేసాం, అసలు సైజ్ ఎలా రెడ్యూస్ అయింది అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ జనరేషన్ ఆఫ్ ఎ కంప్యూటర్, దేర్ ఆర్ టోటలీ 5 జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్ అండి. ఫస్ట్ జనరేషన్ కి వచ్చేసరికి ఈ జనరేషన్ మనకి 1940లో స్టార్ట్ అయిందండి. ఈ 1940లో స్టార్ట్ అయినప్పుడు చాలా బిగ్ సైజ్ కంప్యూటర్స్ ఉండేవని చెప్పాను కదా. సో ఈ బిగ్ సైజ్ కంప్యూటర్స్ కి వచ్చేసరికి మనం వాక్యూమ్ ట్యూబ్స్ యూజ్ చేసేవాళ్ళం. వాక్యూమ్ ట్యూబ్స్ అంటే ఏంటంటే మనం మెయిన్ గా టు గివ్ పవర్ సప్లై, పవర్ సప్లై ఫ్లక్చుయేషన్స్ ని కంట్రోల్ చేయడానికి మనం వాక్యూమ్ ట్యూబ్స్ ని యూజ్ చేసేవాళ్ళం. ఇప్పుడు నార్మల్ గా మన ప్రెసెంట్ యూజ్ చేసిన పవర్ సప్లై కంట్రోల్ చేయడానికి మనం ట్రాన్సిస్టర్స్ యూజ్ చేస్తాం కదా, ట్రాన్స్ఫార్మర్స్ అంటూ ఉంటాం. సో ట్రాన్స్ఫార్మర్స్ ని యూజ్ చేసి పవర్ ఫ్లక్చుయేషన్స్ ఎలా అయితే బయట మనం రిడ్యూస్ చేసుకుంటామో, సేమ్ కంప్యూటర్ కాన్సెప్ట్ వచ్చేసరికి వాక్యూమ్ ట్యూబ్స్ యూజ్ చేసి పవర్ ఫ్లక్చుయేషన్స్ అనేవి తగ్గించాలన్నమాట. ఎందుకంటే ఒక్కసారి హై పవర్ వచ్చేసింది అనుకోండి, సిస్టమ్స్ అనేవి వర్క్ అవ్వవు కదా, పాడైపోతే. సో ఆ పవర్ ఫ్లక్చుయేషన్స్ తగ్గించుకోవడానికి, అలానే పవర్ సప్లై కోసం ప్రతిదానికి కూడా వాళ్ళు వాక్యూమ్ ట్యూబ్స్ యూజ్ చేసేవాళ్ళు. బట్ ఇక్కడికి వచ్చేసరికి వాక్యూమ్ ట్యూబ్స్ అవి తక్కువ సైజ్ అయితే ఉండేవి కాదండి, చాలా లార్జ్ సైజ్ లో ఉండేవి. సో లార్జ్ సైజ్ అవ్వడం వల్ల ఆటోమేటిక్ గా సిస్టమ్ సైజ్ కూడా లార్జ్ సైజ్ లో ఉండేది. అలానే మనం ఇప్పుడైతే ఈజీగా ఏదైనా ప్రోగ్రామ్ కానీ టైప్ చేయడానికి ఆర్ఎల్స్ కీబోర్డ్ ఉంది, కీబోర్డ్ లో ఏం టైప్ చేసినా సిస్టమ్ కి వెళ్ళిపోతుంది, అవునా? సో అలా కాకుండా, మనం అనుకున్నట్టుగా కాకుండా, అప్పుడు కీబోర్డ్స్ ఉండేవి కాదు. స్టార్టింగ్ జనరేషన్ లో మనకి కీబోర్డ్స్ ఉండేవా? లేదు, అప్పటికి ఇంకా క్రియేట్ చేయలేదు. అప్పుడు వాళ్ళు ఎలా చేసేవాళ్ళు, ఏదైనా ప్రోగ్రామ్ ఇన్స్టాల్ చేయాలంటే దే యూజ్ పంచ్ కార్డ్స్ అనమాట. పంచ్ కార్డ్స్ ని యూజ్ చేసేవాళ్ళు. పంచ్ కార్డ్స్ అంటే మనం ఏదైనా వాళ్ళ ప్రోగ్రామ్ ఇన్స్టాల్ చేయాలంటే ఫస్ట్ పేపర్ మీద రాసేసుకునేవాళ్ళు. రాసేసుకొని ఆ పేపర్ మీద ఉన్న ప్రోగ్రామ్ ని పంచ్ కార్డ్ లో ఫస్ట్ టైప్ చేసి ఆ పంచ్ కార్డ్ లోంచి సిస్టమ్ కి పంపించేవాళ్ళనమాట. సో అవి వాళ్ళు యూజ్ చేసే కాన్సెప్ట్ ఇన్ ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కాన్సెప్ట్ కంప్యూటర్స్ అనమాట. సో ఆ కంప్యూటర్స్ ని మనం ఎనియాక్, ఎడ్వాక్, ఎడ్సాక్ అని అంటాం. ఎనియాక్ అంటే మనకి ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ క్యాలిక్యులేటర్, ఇది కూడా ఒక ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్. అలానే ఎడ్వాక్, ఈ ఎనియాక్ కి ఎడ్వాక్ కి ఇవన్నీ ఏంటి అంటే మెయిన్ గా ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ కంప్యూటర్స్. వీటన్నిటిని కూడా మనం అంటే ఫస్ట్ జనరేషన్ లో యూజ్ చేసేవాళ్ళం. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఇప్పుడు అవి ఎంత ఉంటే ఎంత వెయిట్ ఉండేవంటే 30-40 టన్స్ ఉండేవి. అంటే చూసుకోండి ఎంత బరువు, ఎంత లార్జ్ సైజ్, అది మనం ఎక్కడికి తీసుకువెళ్ళాలన్నా కానీ కుదరదు అనమాట. సో అలాంటి కంప్యూటర్స్ ని మనం ఫస్ట్ జనరేషన్ లో యూజ్ చేసాం. జస్ట్ సెకండ్, ఐ విల్ షో యు. చూడండి ఫస్ట్ జనరేషన్ లో మనం యూజ్ చేసిన కంప్యూటర్స్ చూసారా, ఎనియాక్ అనే సిస్టమ్ ఇలా ఉండేది చూడండి. ఎంత లార్జ్ సైజ్ అంటే ఈవెన్ మనం అసలు దాన్ని క్యారీ కూడా చేయలేము. చూసారా, దాని పక్కన నుంచొని మనం వర్క్ చేయడమే తప్ప దాన్ని అసలు మనం క్యారీ చేయలేం. ఒక రూమ్ లో ఒక రూమ్ సైజ్ ఎంత ఉంటుందో అంత సైజ్ ఉండేది అనమాట. ఇదంతా కూడా మనకి ఆ సిస్టమే. ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న సిస్టమ్ కి అప్పుడు సిస్టమ్స్ కి చాలా డిఫరెన్స్ ఉంది చూసారా. ఈవెన్ అప్పుడు మన కీబోర్డ్స్ కూడా ఇంకా క్రియేట్ అవ్వలేదు. సో ఏం చేయాలన్నా మనం బై యూజింగ్ పంచ్ కార్డ్ మనం వాటికి ఇంప్లిమెంటేషన్ అనేది ఇచ్చుకునే వాళ్ళం. సో అలానే ఎడ్వాక్ అని చెప్పాను కదా, ఎడ్వాక్ అంటే ఇలా ఉండేది చూడండి. చూసారా, ఈవెన్ ఇఫ్ యూ అబ్జర్వ్ ఇక్కడ కూడా మనకి లార్జ్ సైజ్ ఆఫ్ కంప్యూటర్ ఉంది చూసారా. ఇలా మనం అక్కడికి వెళ్ళి దాని దగ్గరికి వెళ్ళి దాని ఆపరేషన్స్ చేసుకోవడమే తప్ప దాన్ని వేరే పొజిషన్ తీసుకువెళ్ళే సిచ్యువేషన్ అయితే ఉండేది కాదు. సో ఓకే, పంచ్ కార్డ్స్ అని చెప్పాను కదా, పంచ్ కార్డ్స్ అంటే ఏంటో చూపిస్తా చూడండి. సో ఒక పంచ్ కార్డ్ ఇట్ ఈస్ లైక్ ఒక హాల్ టికెట్ లాగా ఉండేదండి. సింపుల్ గా ఒక హాల్ టికెట్ ఎలా ఉంటుందో అలా ఉండేది. చూసారా, ఈ ఎంటీ స్పేసెస్ ఉండేవి కదా, ఈ ఎంటీ బబుల్స్ లాగా కనిపిస్తున్నాయి కదా. సో ఈ ఎంటీ బబుల్స్ లోనే మనం టైప్ చేసుకోవడానికి వీలయ్యేది అనమాట, రిమైనింగ్ అంతా అయ్యేది కాదు. అంటే ఇప్పుడు మినిమం టు మినిమం ఇందులో ఒక 20-30 ఉన్నాయి కదా. సో అలా ఒక పంచ్ కార్డ్ అనేది 20-30 క్యారెక్టర్స్ టైపింగ్ వరకు మాత్రమే సపోర్ట్ చేసేది. ఆ తర్వాత మళ్ళీ వేరే పంచ్ కార్డ్ యూజ్ చేసుకోవాల్సి వచ్చేది. ఇలా చాలా రిస్ట్రిక్షన్స్ అనేవి ఉండేవి, ఒక టైప్ చేయాలన్నా చాలా ఇబ్బందులు అనేవి ఉండేవి అనమాట. సో అలా మనం ఫైనల్ గా ఇప్పుడు కీబోర్డ్స్ కి వచ్చేసాం. కీబోర్డ్స్ వల్ల మనకి ఏ రిస్ట్రిక్షన్స్ లేవు కదా. సో ఈ పంచ్ కార్డ్ లో వాళ్ళు ప్రోగ్రామ్ టైప్ చేసుకొని అగైన్ దీన్ని మళ్ళీ సిస్టమ్ లో పెట్టేసుకునేవాళ్ళు. ఓకేనా? సో ఇది కంప్లీట్ గా మనకి ఫస్ట్ జనరేషన్ ఆఫ్ ఎ కంప్యూటర్ అన్నమాట. నెక్స్ట్ సెకండ్ జనరేషన్ కి వచ్చేసరికి
నేను ఆల్రెడీ చెప్పాను ఫస్ట్ జనరేషన్ లో పంచ్ కార్డ్స్ యూజ్ చేసే వాళ్ళం, వాక్యూమ్ ట్యూబ్స్ యూజ్ చేసే వాళ్ళం, దానివల్ల ఆటోమేటిక్ గా సైజ్ అనేది చాలా ఇంక్రీజ్ అయింది అని. సెకండ్ జనరేషన్ కి వచ్చేసరికి మనకి ఆ వాక్యూమ్ ట్యూబ్స్ వల్ల సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుందని చెప్పి వాక్యూమ్ ట్యూబ్స్ తీసేసి వాటి ప్లేస్ లో ట్రాన్సిస్టర్స్ పెట్టుకున్నారు. ఓకేనా, ట్రాన్సిస్టర్స్ పెట్టుకోవడం వల్ల ఆటోమేటిక్ గా ట్రాన్సిస్టర్ సైజ్ అనేది చాలా డిక్రీజ్ అవుతుంది కదా. సో అప్పుడు ఆటోమేటిక్ గా ఎక్విప్మెంట్ సైజ్ కూడా తగ్గిపోతుంది, అవునా? సో అప్పుడు మెషిన్ సైజ్ కూడా తగ్గిపోతుంది ఆటోమేటిక్ గా. సెకండ్ జనరేషన్ కి వచ్చేసరికి కాస్త సైజ్ అనేది రెడ్యూస్ అయిందండి. అలానే రెడ్యూస్ అయిన తర్వాత సెకండ్ జనరేషన్ కి వచ్చేసరికి ట్రాన్సిస్టర్స్ ఎప్పుడైతే పెట్టారో కొంచెం పర్ఫార్మెన్స్ కూడా ఇంక్రీజ్ అయింది. సో ట్రాన్సిస్టర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ సింపుల్ గా ట్రాన్సిస్టర్ మనం ఎందుకు యూజ్ చేస్తాం అంటే పవర్ సప్లై కోసం. ఓకేనా, పవర్ సప్లైస్ ఇవ్వడానికి మనం ట్రాన్సిస్టర్స్ ని యూజ్ చేస్తాం. అలానే హై లెవెల్ లాంగ్వేజ్ అనేది ఇంప్లిమెంట్ చేశారు. అప్పటి వరకు లాంగ్వేజెస్ అనేవి ఏమి లేవు. ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, సి, జావా, ఇలా డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, అలానే సిస్టమ్ కి అర్థమయ్యే మెషిన్ లాంగ్వేజ్, అవేమి కూడా లేవన్నమాట. అవన్నీ కూడా మనకి సెకండ్ జనరేషన్ కి వచ్చేసరికి ఇంప్లిమెంట్ చేశారు. ఓకేనా, సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్ కి వచ్చేసరికి మనకి ఎగ్జాంపుల్స్ ఐబిఎం 1620, ఐబిఎం 1401, అలానే సిడిసి 3600. సో ఇవన్నీ కూడా సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్ అనమాట. ఓకేనా, సో ఇప్పుడు ట్రాన్సిస్టర్ ఎలా ఉంటుందో చూద్దాం. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా వాక్యూమ్ ట్యూబ్స్ ఫస్ట్ జనరేషన్ లో యూజ్ చేస్తారని. సో ఆ వాక్యూమ్ ట్యూబ్స్ ఎలా ఉండేవి అంటే, ఇది చూసారా, ఇది వాక్యూమ్ ట్యూబ్ అనమాట. సో ఈ వాక్యూమ్ ట్యూబ్ ని ఫస్ట్ జనరేషన్ లో యూజ్ చేయడం వల్ల ఆటోమేటిక్ గా ఇది మనకి ఇక్కడ చిన్నది లాగా కనిపిస్తుంది, కానీ పిక్చర్ లో ఇది చాలా బిగ్ సైజ్ లో ఉంటుంది. సో ఆటోమేటిక్ గా దీని సైజ్ పెద్దదిగా ఉండడం వల్ల ఆటోమేటిక్ గా మిషన్ సైజ్ కూడా చాలా పెద్దదిగా ఉండేది. అప్పుడు ఈ డ్రాబ్యాక్ ని వాళ్ళు రిడ్యూస్ చేసుకోవడానికి నెక్స్ట్ జనరేషన్ కి వచ్చేసరికి ఈ వాక్యూమ్ ట్యూబ్స్ ప్లేస్ లో ట్రాన్సిస్టర్స్ ని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. చూడండి, ఇది ట్రాన్సిస్టర్. సో ఆటోమేటిక్ గా ట్రాన్సిస్టర్ సైజ్ చిన్నదిగా ఉంటుంది కదా, సో సైజ్ ఆటోమేటిక్ గా డిక్రీజ్ అయింది అంటే మిషన్ సైజ్ కూడా డిక్రీజ్ అయిపోయింది. సో ఇక్కడ మనకి వెన్ కంపేర్ టు వాక్యూమ్ ట్యూబ్, ట్రాన్సిస్టర్ అనేది కొంచెం పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుంది. పవర్ సప్లై కానీ కంప్లీట్ గా దాన్ని సప్లిమెంట్ కోసం మనం ట్రాన్సిస్టర్స్ ని యూజ్ చేస్తాం అనమాట. సో అప్పుడు మనకు ఆటోమేటిక్ గా సిస్టమ్ సైజ్ అనేది రెడ్యూస్ అయిపోతుంది కదా. సో ఈ ట్రాన్సిస్టర్స్ ని యూజ్ చేసి ఆ కాన్సెప్ట్ తో వాళ్ళు పర్ఫార్మెన్స్ ని ఇంక్రీజ్ చేశారు, అట్ ది సేమ్ టైం ఆ సిస్టమ్ సైజ్ ని రెడ్యూస్ చేశారు. ఓకేనా, సో అది ట్రాన్సిస్టర్స్. అండ్ నెక్స్ట్ మనకి ఉండేది ఏంటంటే థర్డ్ జనరేషన్ కంప్యూటర్ అండి. థర్డ్ జనరేషన్ కి వచ్చేసరికి సెకండ్ జనరేషన్ లో ట్రాన్సిస్టర్స్ యూజ్ చేశారు, లాంగ్వేజెస్ ఇంక్లూడ్ చేశారు కదా. అప్పటికీ కూడా పర్ఫార్మెన్స్ సైజ్ అయితే కొంచెం తగ్గింది, కానీ పర్ఫార్మెన్స్ అంత ఇంక్రీజ్ అవ్వలేదు, అంటే స్పీడ్ ఇంకా ఇంక్రీజ్ అవ్వలేదు అనమాట. మనకి మెయిన్ కంప్యూటర్ క్యారెక్టరిస్టిక్స్ గురించి చెప్పుకున్నా అంటే ఫస్ట్ చెప్పుకునేది స్పీడ్ గురించే కదా. ఇంకాస్త స్పీడ్ ఇంక్రీజ్ అవ్వాలి, ఇంకాస్త పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవ్వాలి. సో అలాంటప్పుడు వాళ్ళు యూజ్ చేసింది ఏంటి అంటే ట్రాన్సిస్టర్స్ ప్లేస్ లో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ పెట్టుకున్నారండి. ఓకేనా, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ని యూజ్ చేశారు. సో ఆ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం ఈ ట్రాన్సిస్టర్ ని సింగిల్ ట్రాన్సిస్టర్ గా యూజ్ చేస్తున్నాం కదా, అలాంటి సేమ్ ఎక్విప్మెంట్స్ ని అట్ ఏ టైం ఒకే సింగిల్ చిప్ మీద మనం ఇన్స్టాల్ చేసేసాం అనుకోండి, మోర్ దాన్ వన్ ట్రాన్సిస్టర్ అట్ ఏ సింగిల్ చిప్ మీద మనం ఇన్స్టాల్ చేసేసాం అంటే దాన్నే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అంటాం అనమాట. అంటే ఒక సిలికాన్ చిప్ మీద ఆల్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ ని మనం ఇన్స్టాల్ చేసేస్తే దాన్ని ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అంటాం. అంటే ఇప్పుడు చూడండి, ఆటోమేటిక్ గా సైజ్ తగ్గింది, ఎక్విప్మెంట్ ఇంక్రీజ్ అయింది, అప్పుడు ఆటోమేటిక్ గా పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుతుంది కదా. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి కంప్యూటర్స్ ఫాస్ట్ గా వర్క్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి అనమాట థర్డ్ జనరేషన్ లో. ఓకేనా, సో అలాంటప్పుడు వాళ్ళు బేసిక్ కోబాల్, ఫోర్ట్రాన్, ఇలా కంప్యూటర్ లాంగ్వేజెస్ ఉంటాయి కదా, వాటిని ఇన్స్టాల్ చేసుకున్నారు. ఓకేనా, వీటికి వచ్చేసే ఎగ్జాంపుల్స్ మనకి ఐబిఎం 360, ఐబిఎం 370, ఐసిఎల్ 1900, వ్యాక్ 750. ఓకేనా, సో ఇవన్నీ కూడా మనకి థర్డ్ జనరేషన్ లో ఇంప్లిమెంట్ అయ్యాయి. సో ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ ఎలా ఉంటుందో చూద్దాం. సో మనం ఏం చెప్పుకున్నాం, సెకండ్ జనరేషన్ కంప్యూటర్ లో ట్రాన్సిస్టర్స్ యూజ్ చేసామని చెప్పాం కదా. థర్డ్ జనరేషన్ కంప్యూటర్ లోకి వచ్చేసరికి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ని యూజ్ చేయడం స్టార్ట్ చేశారనమాట. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ని యూజ్ అంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ ఇలా ఉంటుంది. జస్ట్ సెకండ్ అండి. అంటే ఏంటి అంటే మనకి ఒక సిలికాన్ చిప్
చిప్ మీద డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ అవన్నీ ఇన్స్టాల్ చేసేసామంటే దాన్ని ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అంటాం. అంటే ఇప్పుడు చూడండి, ఆటోమేటిక్ గా ఒక ట్రాన్సిస్టర్ యూజ్ చేసిన ప్లేస్ లో మనం మోర్ నెంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఎట్ ఎ టైమ్ యూజ్ చేసుకోవచ్చు కదా బై యూజింగ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. అప్పుడు ఆటోమేటిక్ గా పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అయిందన్నమాట. ఇది చాలా చిన్న సైజ్ లో ఉంటుంది ఈ చిప్, అప్పుడు ఆటోమేటిక్ గా కంప్యూటర్ సైజ్ కూడా డిక్రీజ్ అయిపోతుంది కదా. సో అలా మనం థర్డ్ జనరేషన్ కి వచ్చేసరికి సైజ్ డిక్రీజ్ చేసేసాం, అట్ ద సేమ్ టైం పర్ఫార్మెన్స్ ని కూడా ఇంక్రీజ్ చేసేసాం. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ జనరేషన్ కి వచ్చేసరికి ఏం చేశారంటే, ఫోర్త్ జనరేషన్ కి వచ్చేసరికి కంప్లీట్ గా ఇంకా ఫాస్టెస్ట్ కంప్యూటర్స్ వచ్చేయాలి. ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నవన్నీ ఫోర్త్ జనరేషన్ అలా అక్కడ నుంచి యూజ్ చేస్తున్నవే కదా. అప్పుడు మన వాళ్ళు ఏం చేశారంటే లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ని యూజ్ చేశారు. లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అంటే సేమ్ ఇదే. ఇప్పుడు ఇది కూడా ఐసీ, ఇక్కడ మిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్. ఇప్పుడు నార్మల్ గా మనం 10 to 15 ట్రాన్సిస్టర్స్ కాదు, కొన్ని మిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ని ఒకే చిప్ లో ఇన్స్టాల్ చేసామంటే దాన్నే మనం లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అంటాం. ఇప్పుడు చూడండి, ఒక ట్రాన్సిస్టర్ ఇంక్లూడ్ చేస్తేనే మనకు పర్ఫార్మెన్స్ పెరిగింది. అలాంటివి 10 to 15 ట్రాన్సిస్టర్స్ ఇంక్రీజ్ చేస్తేనే మనకి ఇంకాస్త పర్ఫార్మెన్స్ పెరిగింది. అలాంటివి మిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ అంటే లక్షల లక్షల ట్రాన్సిస్టర్స్ ఒకేసారి ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ మీద. అది లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. అప్పుడు ఇంకా పర్ఫార్మెన్స్ ఇంకెంత ఫాస్ట్ గా అవుతుంది. సో ఆ కాన్సెప్ట్ యూస్ చేసి లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ యూస్ చేసి వాళ్ళు ఫైనల్ గా ఫోర్త్ జనరేషన్ కి ఎంటర్ అయిపోయారు. ఓకేనా? అండ్ ఫైనల్ గా మనకు ఉండేది ఫిఫ్త్ జనరేషన్. ఇది మనకి 1990 నుంచి స్టార్ట్ అయింది. ఇందులో మనకి మెయిన్ గా యూజ్ చేసే కాన్సెప్ట్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న రోబోటిక్స్, ఇవన్నీ కూడా మెట్రోస్, ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి వచ్చినవే. ఫర్ ఎగ్జాంపుల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు నేను నార్మల్ గా అయితే ఏం చేస్తానండి, ఈ సిస్టమ్ లో టైప్ చేస్తాను కీబోర్డ్ లో, అవునా? టైప్ చేయడం వల్ల నాకు అక్కడ ఇన్పుట్ అనేది వెళ్తుంది సిస్టమ్ కి. అలా కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్సెప్ట్ ఏంటి అంటే, నేను టైప్ చేయాల్సిన అవసరం లేదు, సింపుల్ గా నేను మాట్లాడతాను, నేను మాట్లాడింది ఆటోమేటిక్ గా టైప్ అయిపోతూ ఉంటుంది అనమాట. అంటే దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ కీబోర్డ్. కీబోర్డ్ ని నేను టచ్ చేయాల్సిన అవసరం ఉండదు. జస్ట్ స్పీచ్ రికగ్నైజేషన్ అంటాం దీన్ని. నేను ఏం మాట్లాడుతున్నానో ఆ స్పీచ్ ని అది రికగ్నైజ్ చేసుకొని ఆటోమేటిక్ గా టైప్ చేసేస్తుంది అనమాట. సో అలాంటి కాన్సెప్ట్స్ అనేవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఉంటాయి. ప్రెసెంట్ మనం దాని మీదే వర్క్ చేస్తున్నాం, అలా ఇంప్లిమెంటేషన్స్ అనేవి అవుతూ ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ చూస్తే మీరు అబ్జర్వ్ చేస్తే స్పీడ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హై అండి. అంటే వెన్ కంపేర్ టు ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్ లో స్పీడ్ కాస్త ఇంక్రీజ్ అయింది. అండ్ థర్డ్ జనరేషన్ కి వచ్చేసరికి ఇంకాస్త ఇంక్రీజ్ అయింది, సైజ్ అనేది రెడ్యూస్ అయింది. మళ్ళీ ఫోర్త్ జనరేషన్ కి వచ్చేసరికి సైజ్ కంప్లీట్ గా రెడ్యూస్ అయింది, స్పీడ్ పర్ఫార్మెన్స్ కూడా ఇంక్రీజ్ అయింది. వెన్ కంపేర్ టు ఫిఫ్త్ జనరేషన్ మనకి స్పీడ్ అనేది ఎక్స్ట్రీమ్లీ హై అనమాట. అంటే మాక్సిమం సైంటిఫికల్ ఆపరేషన్స్ ఏం చేయాలన్నా కానీ మన ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్సెప్ట్ ఉన్న ఫిఫ్త్ జనరేషన్ కంప్యూటర్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాయి అనమాట. వీటిలోకి మనకి సూపర్ కంప్యూటర్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఓకేనా? ఓకే డన్. ఇప్పుడు నేను జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్ మీద కొంచెం నోట్స్ రాసుకోండి. జనరేషన్స్ ఆఫ్ ఎ కంప్యూటర్ అంటే ఏం లేదమ్మా, ఇవన్నీ చూసి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. సింపుల్ గా మీరు ఒక్కటే గుర్తు పెట్టుకోండి, జనరేషన్ అంటే స్టార్టింగ్ ఉన్న సైజ్ నుంచి సైజ్ ఎలా రెడ్యూస్ చేశారు, ఏ ఎక్విప్మెంట్ యూజ్ చేయడం వల్ల సైజ్ రెడ్యూస్ అయింది అనేది జనరేషన్స్ ఆఫ్ ఎ కంప్యూటర్ కాన్సెప్ట్ అన్నమాట. ఓకేనా? సో జనరేషన్స్ ఆఫ్ ఎ కంప్యూటర్ లో మనకు ఉండేది ఫస్ట్ జనరేషన్ కదా. సో ఫస్ట్ జనరేషన్ కి వచ్చేసరికి ఐ డోంట్ నో ఎందుకో చాలా మంది చాట్ బాక్స్ లో తెగ మెసేజెస్ చేస్తున్నారు. ఒక్క నిమిషం. ఓకే, లెట్స్ కంటిన్యూ ద క్లాస్. ఓకే, జనరేషన్స్ ఆఫ్ ఎ కంప్యూటర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో ఫస్ట్ జనరేషన్ మనకి మెయిన్ గా ఏంటి అంటే లార్జ్ సైజ్ ఆఫ్ కంప్యూటర్స్ ఉండేవండి. ఓకేనా? వెరీ లార్జ్ సైజ్ ఆఫ్ కంప్యూటర్స్. ఓకే, ఫస్ట్ హెడ్డింగ్స్ పెట్టేసుకుందాం. సెకండ్ జనరేషన్, అలానే థర్డ్ జనరేషన్ అండ్ ఫోర్త్ జనరేషన్ అండ్ ఫిఫ్త్ జనరేషన్. ఓకే, ఇది కంప్లీట్ గా మనకి
జనరేషన్స్ అవునా. సో ఈ జనరేషన్ కి వచ్చేసరికి మనకి ఫస్ట్ జనరేషన్ లో ఏం చెప్పాను, లార్జ్ సైజెస్ ఆఫ్ కంప్యూటర్స్ ఉండేవి అని చెప్పాను కదా. సో ఫస్ట్ జనరేషన్ లో మనకి చాలా బిగ్ సైజ్ కంప్యూటర్స్ ఉండేవి. ఈ జనరేషన్ మనకి 1946 నుంచి స్టార్ట్ అయింది. అంటే 1946 నుంచి మనకి ఫస్ట్ జనరేషన్ అనేది స్టార్ట్ అయింది అన్నమాట. సో స్టార్ట్స్ ఫ్రమ్ 1946. ఓకేనా, 1946 లో స్టార్ట్ అయింది. ఇదేంటంటే వెరీ లార్జ్ సైజ్ కంప్యూటర్స్. ఓకే, లైక్ రూమ్ సైజ్, రూమ్ సైజ్ అంత ఉండేది. అంత సైజ్ ఉన్నప్పుడు మనం ఏం చేయగలం, ఎక్కడికి తీసుకువెళ్ళలేం, దాన్ని ఏం వర్క్ చేయలేం కదా. సో అప్పుడు దానిలో మనం యూజ్ చేసేది ఏంటంటే వాక్యూమ్ ట్యూబ్స్. వాక్యూమ్ ట్యూబ్స్ ని యూజ్ చేసేవాళ్ళు. ఓకేనా, సో ఈ వాక్యూమ్ ట్యూబ్స్ ని యూజ్ చేయడం వల్ల సైజ్ ఇంకాస్త ఇంక్రీజ్ అయింది అన్నమాట. ఎందుకంటే ఆటోమేటిక్ గా వాక్యూమ్ ట్యూబ్స్ ని యూజ్ చేయడం వల్ల మనకి ఇక్కడ చూడండి అవర్. ఓకే ఓకే, ఇది మనకి ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్. ఎగ్జాంపుల్స్ కి వచ్చేసరికి మనం ఏం చెప్తున్నాం అండి, ENIAC. ENIAC అంటే ఏంటి అంటే ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటెడ్ కంప్యూటర్. పేర్లోనే మనకి ఏముంది, ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ కంప్యూటర్. అంటే ఏంటి అంటే మనకి ఓన్లీ ఈ ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ లో మనం ఏం చేయడానికి కుదరదు, కీబోర్డ్ లేదు, ఏం లేదు కదా. సో ఓన్లీ న్యూమరికల్ ఆపరేషన్స్ మాత్రమే, క్యాలిక్యులేషన్స్ మాత్రం చేయడానికి మాత్రమే అది యూజ్ అయ్యేది అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ మనకు ఉండేది ఎడ్సాక్. ఇంకొక కంప్యూటర్ చెప్తున్నాం కదా ఎడ్సాక్ అని. ఎడ్సాక్ అంటే ఏంటి అంటే ఎలక్ట్రానిక్ స్టోరేజ్ అండ్ ఆటోమేటిక్ కంప్యూటర్. అంటే ఏంటి, ఇక్కడ చూడండి, ద నేమ్ ఇన్ ద సెన్స్ ఇట్ షోస్ ఎలక్ట్రానిక్ డిలే స్టోరేజ్ ఆటోమేటిక్ కంప్యూటర్. అంటే ఏదైనా వర్క్ డిలే అయితే దాన్ని స్టోర్ చేసుకునేది ఆటోమేటిక్ గా ఇదే కంప్యూటర్. ఓన్లీ న్యూమరికల్ ఆపరేషన్స్ చేయడంతో పాటు ఏదైనా వర్క్ డిలే అయిందనుకోండి, ఆ డేటాని స్టోర్ చేసేసుకుంటే నెక్స్ట్ డే వాళ్ళు వర్క్ చేసుకునేవాళ్ళు అనమాట. సో అందుకని మనం ఎడ్సాక్స్ కూడా ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ లోకే. నెక్స్ట్ మనకు ఉండేది ఎడ్వాక్. అంటే ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ కి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఎడ్వాక్. ఎడ్వాక్ అంటే ఏంటి అంటే ఎలక్ట్రానిక్ డిస్క్రీట్ వేరియబుల్ ఆటోమేటిక్ కంప్యూటర్ అండి. ఓకేనా, ఎలక్ట్రానిక్ డిస్క్రీట్ వేరియబుల్ ఆటోమేటిక్ కంప్యూటర్. ఓకే, ఎలక్ట్రానిక్ డిస్క్రీట్ వేరియబుల్ ఆటోమేటిక్ కంప్యూటర్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఇది మెయిన్ గా డేటాని స్టోర్ చేసుకొని ఈ కంప్యూటర్ లో స్టోర్ చేసుకునేది డిస్క్రీట్ వేరియబుల్స్ అన్నాం కదా. డిస్క్రీట్ అంటే ఏంటి అంటే మనకి అది జీరోస్ అండ్ వన్స్ లో, బైనరీ డేటా అంటే తెలుసు కదా మీకు, మన సిస్టమ్ ఎప్పుడు కూడా బైనరీ డేటాని యూజ్ చేసుకునే వర్క్ అవుతుంది. దానికి మనలాగా ఏబిసిడీలు ఏం తెలియదండి. మనం మీకు ఒక డౌట్ రావచ్చు, మరి మనం ఏ ఇస్తున్నాం కదా మేడం, ఎందుకు ఏబిసిడీలు తెలియదు అంటున్నారు, మనం చక్కగా ఏ ఇస్తే సిస్టమ్ లో ఏ టైప్ అవుతుంది కదా అని. సో సిస్టమ్ లో ఏ మనకి ఏలాగే కనిపించినా ఇన్నర్ గా దాని వాల్యూ, ఏకి ఒక వాల్యూ ఉంటుంది అనమాట, దాన్నే మనం బైనరీ వాల్యూ అంటాం. ఆ బైనరీ వాల్యూని డిపెండ్ చేసుకొని అది జీరోస్ అండ్ వన్స్ గా కన్వర్ట్ చేసుకుంటుంది, దాన్నే ఏగా కన్సిడర్ చేస్తుంది. బట్ మనకి చూపించడం మాత్రం ఏలానే చూపిస్తుంది అనమాట. సో అది మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ కంప్యూటర్ అనమాట. ఓకేనా, సో ఈ డిస్క్రీట్ వాల్యూస్ అనేవి యూజ్ చేసేదాన్నే మనం ఎడ్వాక్ అంటాం. ఓకే, సరే ఓకే. నెక్స్ట్ మనకు ఉండేవి సెకండ్ జనరేషన్ అండి. సెకండ్ జనరేషన్ లో నేను ఏం చెప్పాను, సెకండ్ జనరేషన్ లో మనకు వచ్చేసరికి కంప్లీట్ గా
కంప్లీట్ చేంజ్ అంటే ఏంటంటే మన సైజ్ డిక్రీజ్ చేయాలి అనేది ఫస్ట్ మన ఎయిమ్ కదా. సో అప్పుడు వాళ్ళు ఏం చేశారు, సెకండ్ జనరేషన్ మనకి స్టార్ట్ అయింది ఎప్పుడు అంటే 1954 నుంచి స్టార్ట్ అయింది, 1956 జస్ట్ సెకండ్ స్టార్ట్స్ ఫ్రమ్ 1956 నుంచి మనకి సెకండ్ జనరేషన్ అనేది స్టార్ట్ అయింది. అండ్ ఇందులో వాళ్ళు యూజ్ చేసింది ఏంటి అంటే ట్రాన్సిస్టర్స్, అవునా? ట్రాన్సిస్టర్స్ అంటే ఏం చెప్పారండి, మెయిన్లీ యాంప్లిఫై ఎలక్ట్రానిక్ సిగ్నల్స్. యాంప్లిఫై ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ అంటే ఏంటి అంటే ఒక పవర్ సప్లైని యాంప్లిఫై చేస్తుంది, అంటే ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. సో మోర్ దాన్ పవర్ సప్లై, ఇప్పుడు మోర్ పవర్ సప్లై వచ్చిందంటే ఆటోమేటిక్ గా పర్ఫార్మెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది కదా. సో ఆ కాన్సెప్ట్ వాళ్ళు ట్రాన్సిస్టర్స్ ని యూజ్ చేశారు. ఓకేనా? సో ఇప్పుడు మనకి ట్రాన్సిస్టర్స్ ని యూజ్ చేసిన తర్వాత సెకండ్ జనరేషన్ లో మనకి ఆటోమేటిక్ గా సైజ్ అనేది డిక్రీజ్ అయింది. ఓకేనా? సైజ్ రెడ్యూస్డ్, ఓకే. అలానే స్పీడ్ అండ్ పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్డ్ సమ్వాట్, అంటే కొంతలో కొంత ఇంక్రీజ్ అయింది. ఓకేనా? ఓకే, ఇది మనకి కంప్లీట్ గా సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్ అండి. ఓకే, ఇందులోనే వాళ్ళు లాంగ్వేజెస్ కూడా ఇంక్లూడ్ చేశారు కదా, లాంగ్వేజెస్ ఆల్సో ఇంక్లూడెడ్. ఏ లాంగ్వేజెస్ ఇంక్లూడ్ చేశారు అనుకున్నాం, లైక్ కోబోల్, ఫాట్రాన్, ఇవన్నీ మనకి స్టార్టింగ్ కంప్యూటర్ మెషిన్ లాంగ్వేజెస్ ఉండేవి కదా, కోబోల్, ఫాట్రాన్ ఎక్సెట్రా. లాంగ్వేజెస్ అన్ని మనకి సెకండ్ జనరేషన్ లో ఇంక్లూడ్ చేశారండి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ మనకు ఉన్నది ఏంటి, థర్డ్ జనరేషన్. థర్డ్ జనరేషన్ కి వచ్చేసరికి మనకి ఏంటి అంటే థర్డ్ జనరేషన్ లో ఏం యూజ్ చేశారని చెప్పుకున్నాం. థర్డ్ జనరేషన్ కి వచ్చేసరికి ట్రాన్సిస్టర్స్ ప్లేస్ లో మనకి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ యూజ్ చేశారు. యూజ్ ఇంటిగ్రేటెడ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అంటే ఏం చెప్పాను, సిలికాన్ చిప్, అది ఒక సిలికాన్ చిప్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రానిక్ లైక్ ట్రాన్సిస్టర్స్ అన్ని కూడా ఒకే దగ్గర మనం పెట్టేసుకోవచ్చు అన్నమాట. ఆటోమేటిక్ గా అన్ని ఒకే దగ్గర పెట్టేసుకునేటప్పుడు ఆటోమేటిక్ గా పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా. సో అలానే సైజ్ అనేది కూడా రెడ్యూస్ అయింది. ఓకేనా? సైజ్ రెడ్యూస్ మోర్, వాళ్ళ ఎయిమ్ అదే కదా, పర్ఫార్మెన్స్ కూడా ఇంక్రీజ్ అవ్వాలి, సైజ్ కూడా రెడ్యూస్ అవ్వాలి. ఓకేనా? పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ వచ్చేసరికి పర్ఫార్మెన్స్ అనేది బాగా ఇంక్రీజ్ అయింది. సో ఇక్కడ మనం ఐసీస్ యూజ్ చేయడం వల్ల సైజ్ అనేది రెడ్యూస్ అయిపోయింది, పర్ఫార్మెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. దీనికి వచ్చేసరికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఐబిఎం B70 అలానే MAX 750 ఇలాంటి సిస్టమ్స్ అనేవి దీనికి ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ మనకున్నది ఫోర్త్ జనరేషన్. ఫోర్త్ జనరేషన్కి వచ్చేసరికి మనకి ఏంటంటే
ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ప్లేస్ లో విఎల్ఎస్ఎస్ యూజ్ చేశారు, అంటే వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ని యూజ్ చేశారు అన్నమాట. వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ యూజ్ చేయడం వల్ల ఏమైందంటే, వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఓకే వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ని యూజ్ చేయడం వల్ల ఏమైందంటే, వాళ్ళకి ఆటోమేటిక్ గా పర్ఫార్మెన్స్ అనేది నార్మల్ అయిపోయింది, అంటే పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది. ఇంక్రీజ్ అయిపోవడం వల్ల అప్పుడు ఆటోమేటిక్ గా సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది కదా. వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అంటే ఏం చెప్పారండి, ఇట్ ఈస్ ఎ సింగిల్ చిప్ millions of transistors inside. అంటే ఏంటి, మిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ అట్ ఏ టైం మిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ పెడితే వచ్చే సింగిల్ చిప్ నే మనం ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అంటాం అన్నమాట. ఓకేనా, సో అది పెట్టుకోవడం వల్ల ఆటోమేటిక్ గా పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అయింది. ఓకే, ఇది కంప్లీట్ గా ఫోర్త్ జనరేషన్. ఫోర్త్ జనరేషన్ లో మనం ఇలా యూజ్ చేస్తాం. అప్పుడు దీనికి ఎగ్జాంపుల్స్ మనకి ఏంటంటే, విఎల్ఎస్ఐ చిప్స్ యూజ్ చేయడం వల్ల ఈ ఫోర్త్ జనరేషన్ మనకి 1975 లో స్టార్ట్ అయింది. ఓకే, ఇది ఫోర్త్ జనరేషన్. ఫైనల్ గా మనకున్నది ఏంటంటే ఫిఫ్త్ జనరేషన్ అండి. ఫిఫ్త్ జనరేషన్ మనకి 1990 నుంచి 1990 నుంచి స్టార్ట్ అయింది. దీనిలో మనకి వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నిక్ ని వాడారు. ఇంకా ఇప్పటికీ కూడా ఇది కంటిన్యూషన్ లోనే ఉంది. ఫిఫ్త్ జనరేషన్ లోనే ఇప్పుడు మనం ఉన్నాం, కంటిన్యూ అవుతూనే ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి మనం రోబోటిక్స్ క్రియేట్ చేస్తున్నాం, అన్ని క్రియేట్ చేసుకుంటున్నాం కదా, అదంతా కూడా ఫిఫ్త్ జనరేషన్. ఓకేనా, ఇది కంప్లీట్ గా జనరేషన్స్ ఆఫ్ ఎ కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ అండి. అండ్ నెక్స్ట్ మనకున్నది ఏంటి అంటే టైప్స్ ఆఫ్ కంప్యూటర్. సో టైప్స్ ఆఫ్ కంప్యూటర్ గురించి ఇప్పుడు నేర్చుకుందాం. సో మీకు ఆల్రెడీ ఇప్పటి వరకు మన కంప్యూటర్ అంటే ఏంటి, దాని హిస్టరీ ఏంటి, అసలు ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఎలా చేంజ్ చేసాం, జనరేషన్స్ ఏంటి, ఇవన్నీ చూసాం కదా. అసలు కంప్యూటర్ టైప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకేనా, సో కంప్యూటర్ టైప్స్ అంటే ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంప్యూటర్ ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నాం కదా, వాటిని మనం టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్ అంటాము. సో ఫస్ట్ టైప్ మనకు వచ్చేసరికి ఏంటంటే మినీ కంప్యూటర్ అండి, మైక్రో కంప్యూటర్. మైక్రో కంప్యూటర్ ది ఫస్ట్ టైప్ ఆఫ్ కంప్యూటర్. మైక్రో కంప్యూటర్ అంటే ఏంటి చూడండి, పేర్లోనే మైక్రో అని ఉంది. మైక్రో అంటే ఏంటి, ఇట్ ఈస్ ఎ వెరీ స్మాల్ సైజ్ ని మనం మైక్రో అని అంటాం, అవునా. సో మైక్రో కంప్యూటర్ అంటే మనం మాక్సిమం ఇప్పుడు యూజ్ చేస్తున్న మొబైల్ ఫోన్స్ అలానే ట్యాబ్స్ ఇవన్నీ కూడా మనకి మైక్రో కంప్యూటర్ లోకే వస్తాయి, అవునా. సో మైక్రో కంప్యూటర్ అనేది చాలా చిన్న సైజ్ లో ఉంటుంది. అంటే చూడండి, స్టార్టింగ్ మనం యూజ్ చేసిన కంప్యూటర్ ఎక్కడుంది, ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న మైక్రో కంప్యూటర్ కి చాలా డిఫరెన్స్ ఉంది కదా. సో అంత చిన్న సైజ్ లో ఇప్పుడు మనం మైక్రో కంప్యూటర్స్ ని యూజ్ చేసుకోగలుగుతున్నాం. సో అంటే టెక్నాలజీ ఇంప్లిమెంట్ అవుతుంది కొద్దీ సైజ్ అనేది రెడ్యూస్ అయిపోయి మనకి ఫైనల్ గా మైక్రో కంప్యూటర్ స్టేజ్ కి వచ్చేసింది అనమాట. సో మైక్రో కంప్యూటర్ కి మనం ఎగ్జాంపుల్స్ ఏంటండి, నార్మల్ గా ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న మొబైల్ ఫోన్స్, ట్యాబ్స్ ఇవన్నీ కూడా మైక్రో కంప్యూటర్ లోకే వచ్చేసాయి. ఓకేనా, నెక్స్ట్ మనం యూజ్ చేసేది ఏంటి అంటే మినీ కంప్యూటర్ అండి. మినీ కంప్యూటర్ అంటే ఏంటి అంటే మైక్రో కంప్యూటర్ లాగానే మినీ కంప్యూటర్ కూడా వస్తుంది, కాకపోతే ఇవేంటంటే కొంచెం అఫీషియల్ పర్పస్, హోమ్ లో యూజ్ చేసే పీసీస్ ఇవన్నీ కూడా మినీ కంప్యూటర్ లోకి వస్తాయి. ఇప్పుడు పీసీ అంటే ఏంటి, పర్సనల్ కంప్యూటర్. పర్సనల్ కంప్యూటర్ అంటే మన ఆఫీస్ లో అయినా యూజ్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ హోమ్ లో ఇంట్లో అయినా యూజ్ చేసుకోవచ్చు కదా. సో ఈ మినీ కంప్యూటర్ అంతా ఒక సింగిల్ పర్సన్ యూజ్ చేసేలాగా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనం యూజ్ చేసేది మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్. మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ కి వచ్చేసరికి జస్ట్ సెకండ్ అండి,
మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అని వేటిని అంటామంటే లార్జ్ కంప్యూటర్స్ ని అంటామండి. లార్జ్ సైజ్ కంప్యూటర్స్ ని మనం మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అంటాం. సో లార్జ్ సైజ్ కంప్యూటర్స్ అన్నాం కదా, అవి మాక్సిమం ఎక్కడ యూజ్ చేస్తాం? ఇంట్లో అయితే లార్జ్ కంప్యూటర్స్ యూజ్ చేయలేం కదా, అలానే కొన్ని ఆర్గనైజేషన్స్ లో మనం యూజ్ చేసే వాటిని మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అంటాం. అంటే ఇప్పుడు ఫ్యాక్టరీస్ లో కానీ ఆర్గనైజేషన్ లో కానీ సమ్ కంప్యూటర్స్ యూజ్ చేస్తూ ఉంటారు మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్, వాటిని మనం మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అంటే కొంచెం లార్జ్ సైజ్ లో ఉంటాయి అన్నమాట. ఎందుకంటే కొంచెం వర్క్ ఎక్కువ అవ్వాలి కదా, పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉండాలి కాబట్టి వాటిని ఓన్లీ ఆర్గనైజేషన్ ఫ్యాక్టరీస్ లో మనం యూజ్ చేస్తూ ఉంటాం. అవి ఎలా ఉంటాయంటే చూసారా ఇలా ఉంటాయి మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్, ఓకేనా? అండ్ ఫైనల్ గా మనకు ఉండే టైప్ ఏంటంటే సూపర్ కంప్యూటర్. సూపర్ కంప్యూటర్ అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ కంప్యూటర్ అనమాట. హై పర్ఫార్మెన్స్ కంప్యూటర్ ని మనం సూపర్ కంప్యూటర్ అంటాం. సూపర్ కంప్యూటర్స్ వచ్చి మనకు అలా ఉంటాయి చూసారా. సో ఇవి కంప్లీట్ గా మనకి కంప్యూటర్ టైప్స్ అండి. ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ కంప్యూటర్ కి ఫాస్ట్ గా నోట్స్ ప్రిపేర్ చేసేస్తున్నాం. టైప్స్ ఆఫ్ కంప్యూటర్. సో టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్ లో మనం ఏం చెప్పుకున్నాం, ఫస్ట్ టైప్ వచ్చేసి మైక్రో కంప్యూటర్ అని చెప్పుకున్నాం కదా. సో మైక్రో కంప్యూటర్ ఫస్ట్ వన్ ఈస్ మైక్రో కంప్యూటర్. మైక్రో కంప్యూటర్ అంటే ఏంటి, నేను ఆల్రెడీ మీకు చెప్పాను మైక్రో కంప్యూటర్. మైక్రో మీన్స్ స్మాల్ సైజ్ కదా. సో స్మాల్ సైజ్ ఆఫ్ కంప్యూటర్స్ ని మనం మైక్రో కంప్యూటర్స్ అంటాం అన్నమాట. వెరీ స్మాల్ ఇన్ సైజ్, వెరీ స్మాల్ ఇన్ సైజ్. అలానే ఇప్పుడు సైజ్ లో చాలా సైజ్ తక్కువ ఉన్నాయి అంటే వాటిని ఎలా మనం యూజ్ చేస్తాం, లైక్ పాకెట్ కంప్యూటర్స్ అని అంటాం వీటిని మనం, లైక్ మొబైల్స్, అలానే ట్యాబ్స్, ఐప్యాడ్స్ ఎట్సెట్రా, ఇవన్నీ కూడా మనకి మైక్రో కంప్యూటర్స్ లోకి వచ్చేస్తాయి, అవునా? నెక్స్ట్ మనకున్న టైప్ ఏంటి, మినీ కంప్యూటర్. ఓకే, సో నెక్స్ట్ మనకున్నది మినీ కంప్యూటర్. మినీ కంప్యూటర్ అంటే ఇట్ ఈస్ ఆల్సో లైక్ మైక్రో కంప్యూటర్, పర్సనల్ కంప్యూటర్స్. పర్సనల్ కంప్యూటర్స్ మనం వాడతాం కదా, ఆల్సో కంప్యూటర్స్ కాలేజెస్ ఎక్సెట్రా, ఇవన్నీ కాలేజెస్ లో స్కూల్స్ లో యూజ్ చేసే కంప్యూటర్స్ అన్ని మనకి మినీ కంప్యూటర్స్ లో వస్తాయి, ఓకేనా? అండ్ దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి మనం సామ్సంగ్ ట్యాబ్ కూడా మినీ కంప్యూటర్ లోకి వస్తుంది. పీసీ ఇవన్నీ కూడా మనకి మినీ కంప్యూటర్ లో ఎగ్జాంపుల్స్ వస్తాయి, ఓకేనా? నెక్స్ట్ మనం యూజ్ చేసే కంప్యూటర్ ఏంటంటే మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్. మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ ఏంటో చూద్దాం. మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ ఆల్రెడీ మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదండి, మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ అనేది కొంచెం లార్జ్ సైజ్ లో ఉంటుంది. ఇది లార్జ్ సైజ్ లో ఉండడం వల్ల దీన్ని మనం మాక్సిమం ఎక్కడ యూజ్ చేస్తాం, ఫ్యాక్టరీస్ లో లార్జ్ ఇన్ సైజ్, అలానే యూజ్డ్ ఇన్ ఫ్యాక్టరీస్ ఆర్గనైజేషన్స్ ఎక్సెట్రా, ఓకేనా? ఆర్గనైజేషన్స్ ఎక్సెట్రా, ఇది మన ఆర్గనైజేషన్స్ లో ఫ్యాక్టరీస్ లో యూజ్ చేస్తూ ఉంటాం మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్, అవునా? ఎగ్జాంపుల్కి వచ్చేసరికి మనకి ఐబిఎం జెడ్ సిరీస్, ఐబిఎం జెడ్ సిరీస్ కంప్యూటర్స్ ఉన్నాయి, అలానే సిస్టమ్ జెడ్ 10 ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ఎగ్జాంపుల్స్ ఆఫ్ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ వస్తాయి, ఓకేనా? నెక్స్ట్ ఫైనల్గా మనకు వచ్చేసరికి సూపర్ కంప్యూటర్స్ అండి, ఓకేనా? సూపర్ కంప్యూటర్స్ ఎక్కడ యూజ్ చేస్తాం మనం, అసలు సూపర్ కంప్యూటర్ అంటే ఏంటి,
సూపర్ కంప్యూటర్ అంటే ఇట్ ఈస్ వెరీ ఫాస్టెస్ట్ కంప్యూటర్ హై పర్ఫార్మ్డ్ కంప్యూటర్ అనమాట హై పర్ఫార్మెన్స్ ఉంటుంది సూపర్ కంప్యూటర్ ఓకే ఇట్ ఈస్ వెరీ ఫాస్టెస్ట్ అండ్ హై పర్ఫార్మెన్స్ కంప్యూటర్ సైంటిఫిక్ అప్లికేషన్స్ అంటే సైంటిస్ట్ ఎక్కువ యూజ్ చేస్తారు ఓకేనా అంటే ఏదైనా క్రియేట్ చేయాలన్నా ఇన్వెంట్ చేయాలన్నా మాక్సిమం సూపర్ కంప్యూటర్స్ యూజ్ చేస్తారనమాట సో ఇదేంటంటే వెరీ కాస్ట్ అందుకని మా నార్మల్ పర్సన్స్ ఎవరు సూపర్ కంప్యూటర్స్ ని యూజ్ చేయలేరు ఓకేనా వెరీ కాస్ట్ ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి యూజ్ టు ఫైండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ ఇప్పుడు మనం డైలీ వెదర్ ఫోర్కాస్టింగ్ చూస్తూ ఉంటాం అంటే జస్ట్ సెకండ్ అండి అంటే వెదర్ ఫోర్కాస్టింగ్ అంటే ఇప్పుడు మనం ఫైండ్ చేస్తున్నాం కదా ఏ రోజు డిఫరెంట్ టైప్ ఆఫ్ వెదర్స్ ఎలా ఉంటాయో అవన్నీ చూడడానికి అలానే సైన్స్ పరంగా ఏవైనా ఇన్వెంట్ చేయడానికి మనం సూపర్ కంప్యూటర్స్ ని యూజ్ చేస్తాం అన్నమాట ఓకేనా ఇది కంప్లీట్ గా మనకి టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఓకేనా టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఇది మనకి కంప్లీట్ గా ఓకేనా నెక్స్ట్ మనకు ఉండేది ఏంటంటే కంప్యూటర్ ఆర్గనైజేషన్ మీకు ఆల్రెడీ నేను స్టార్టింగ్ కంటెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పాను అసలు కంప్యూటర్ ఆర్గనైజేషన్ లో మనం ఏం నేర్చుకుంటామంటే ఇప్పుడు మన యూజర్ కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ విచ్ టేక్స్ ఫ్రమ్ ద యూజర్ అన్నాం అంటే యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుంటుంది అలానే విచ్ గివ్స్ అవుట్పుట్ టు ద యూజర్ అన్నాం బట్ ఇన్సైడ్ జరిగే ప్రాసెసింగ్ అనేది మనకి తెలియదు అవునా సో అది ఎలా జరుగుతుంది అనేది మనం ఇప్పుడు కంప్యూటర్ ఆర్గనైజేషన్ లో నేర్చుకుందాం సో కంప్యూటర్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి అంటే చూడండి నేను చెప్పాను ఆల్రెడీ కంప్యూటర్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ ఇన్పుట్ డివైజెస్ అండ్ అవుట్పుట్ డివైజెస్ అండ్ మిడిల్ లో మనకు ఉండేది ప్రాసెసింగ్ యూనిట్ దాన్నే మనం సిపియు అంటాం కదా సో ఎప్పుడైతే మనం కంప్యూటర్ కి ఇన్పుట్ ఇస్తామో ఆటోమేటిక్ గా అది ప్రాసెసింగ్ జరిగి సిపియు లో మనకి అవుట్పుట్ గా కన్వర్ట్ అయ్యి అవుట్పుట్ డివైజెస్ ద్వారా మనం అవుట్పుట్ ని చూస్తున్నాం అవునా సో ఇప్పుడు ఈ ప్రాసెసింగ్ అనంతా ఎలా జరుగుతుంది అసలు ఇన్సైడ్ ఆఫ్ కంప్యూటర్ ఏం జరుగుతుంది అనేది ఒక ఓవర్వ్యూ లో చూద్దాం చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేను కంప్యూటర్ కి ఇన్పుట్ ఇస్తాను ఓకే ఇన్పుట్ డివైజెస్ ఇక్కడ ఉంది కదా ఇన్పుట్ డివైజ్ ఒక బ్లాక్ డయాగ్రామ్ అని తీసుకోండి సో ఇన్పుట్ డివైజ్ కి నేను ఇన్పుట్ ఇస్తున్నానండి ఫర్ ఎగ్జాంపుల్ నేను 5+2 ఎడిషన్ ఒక క్యాలిక్యులేషన్ చేయాలనుకుంటున్నాను 5+3 అంటే 8 అదే కదా మనకి అవుట్పుట్ ఏం రావాలి 8 రావాలి 5+3 ఈ ఎడిషన్ అనేది ఎక్కడ జరగాలి ఇన్సైడ్ ప్రాసెసింగ్ లో జరగాలి సో అది ఎలా కంప్లీట్ అవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం చూడండి ఇప్పుడు నేను ఇన్పుట్ డివైస్ కి 5+2 అని ఇచ్చానండి చూసారా ఆరో మార్క్స్ క్లియర్ గా అబ్జర్వ్ చేయండి ఇన్పుట్ డివైస్ కి 5+2 అని ఇచ్చాను 5 and 2 అనే ఇన్స్ట్రక్షన్స్ ని ఇన్పుట్ డివైస్ తీసుకుంటుంది ఫస్ట్ ఇన్పుట్ డివైస్ తీసుకొని ఇన్పుట్ డివైస్ అలా ఊరికే ఉండదు కదా ఖచ్చితంగా మనకు అవుట్పుట్ అయితే రావాలి సో అప్పుడు ఖచ్చితంగా ప్రాసెసింగ్ అనేది జరగాలి అప్పుడు ఏం చేస్తుందంటే ఇన్పుట్ డివైజ్ మన ఇచ్చిన ఇన్పుట్ ని స్టోరేజ్ యూనిట్ పంపిస్తుందండి మనకి ప్రాసెసింగ్ యూనిట్ లో స్టోరేజ్ యూనిట్ అనే ఒక యూనిట్ ఉంటుంది అదేంటంటే మనం ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కానీ అది స్టోర్ చేసుకుంటుంది అనమాట అందుకని చెప్పాను ఎంత ఇన్ఫర్మేషన్ అయినా కంప్యూటర్ అనేది స్టోర్ చేసుకోగలదు ఓకేనా సో ఆ స్టోరేజ్ యూనిట్ అనేది ఒకటి ఉంటుంది ఇప్పుడు మనం ఏదైతే ఇన్పుట్ ఇచ్చామో అది స్టోరేజ్ యూనిట్ లో స్టోర్ అవుతుంది ఓకే అది దాచుకుంటుంది సో స్టోరేజ్ యూనిట్ అలా ఉంచేసుకుంటుందా ఉంచేసుకోదు కదా ఖచ్చితంగా దాని ప్రాసెసింగ్ అనేది జరిగి మనకు అవుట్పుట్ ఇవ్వాలి కదా మరి సో అవుట్పుట్ ఇవ్వాలి కాబట్టి స్టోరేజ్ యూనిట్ ఏం చేస్తుంది అంటే వెంటనే స్టోరేజ్ యూనిట్ నుంచి మనం ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చామో అది ఏదైతే ఇప్పటి వరకు స్టోర్ చేసిందో ఆ స్టోర్ చేసిన అమౌంట్ ఆఫ్ డేటా అంతటిని కూడా అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ కి పంపిస్తుందండి అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ అంటే మీకు అందరికీ తెలుసు కదా మనకి ఇక్కడ అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ క్యాలిక్యులేషన్స్ అన్ని జరుగుతాయి అన్నమాట సో ఇప్పుడు మనం ఏదైతే 2+3 ఇచ్చామో ఖచ్చితంగా ఇక్కడే కదా అది యాడ్ అవ్వాలి ఎడిషన్ ఆపరేషన్ అవ్వాలి
సో అందుకని అర్థమెటికల్ అండ్ లాజికల్ యూనిట్ కి పంపిస్తుంది. బట్ అర్థమెటికల్ అండ్ లాజికల్ యూనిట్ దాన్ని తీసుకుంటుంది కానీ ఫస్ట్ ఫస్ట్ దాన్ని క్యాలిక్యులేట్ చేయదండి. ఎందుకు క్యాలిక్యులేట్ చేయదంటే ఇక్కడ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ పాత్ర వహించేది ఏంటి అంటే కంట్రోల్ యూనిట్ అన్నమాట. సో కంట్రోల్ యూనిట్ కి అర్థమెటికల్ అండ్ లాజికల్ యూనిట్ ఆ ఇన్స్ట్రక్షన్స్ ని పంపిస్తుంది ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయకుండానే. ఎందుకు క్యాలిక్యులేట్ చేయకుండానే పంపించింది అంటే మీకు ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాస్పిటల్ తీసుకుందాం. హాస్పిటల్లో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళారు కదా అని చెప్పి డాక్టర్ ఖాళీగా ఉన్నట్టుగా రెండమ్మా రండి చూసేస్తాను మీ పేషెంట్స్ వచ్చేసారు కదా మీకు వెంటనే ట్రీట్మెంట్ చేసేస్తాను అంటాడా? అండ్ కదా. ఖచ్చితంగా అక్కడ ఆల్రెడీ చాలా మంది పేషెంట్స్ వచ్చి ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ టోకెన్స్ ప్రొవైడ్ చేస్తారు. మీకు ఏ టోకెన్ నెంబర్ వస్తుందో ఆ టోకెన్ ప్రకారం మిమ్మల్ని ట్రీట్ చేస్తాడు డాక్టర్, అవునా కాదా? అంటే ఆటోమేటిక్గా ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ కేసు వచ్చింది అనుకోండి ఎమర్జెన్సీ కేసు మాత్రం వెంటనే చూస్తాడు, అవునా? సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా. అర్థమెటికల్ అండ్ లాజికల్ యూనిట్ స్టోరేజ్ యూనిట్ నుంచి వచ్చిన ప్రతిదీ కూడా క్యాలిక్యులేట్ చేసేది, కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి ఇన్స్ట్రక్షన్స్. సో అప్పుడు అది ఏం చేస్తుంది, ప్రతి ఇన్స్ట్రక్షన్స్ ని కూడా కంట్రోల్ యూనిట్ కి పంపించేస్తుంది. కంట్రోల్ యూనిట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్ట్రక్షన్ ని కూడా తీసుకొని కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు ఎలా మనం టోకెన్ నంబర్స్ ద్వారా పంపిస్తారు ఒక్కొక్కరిని డాక్టర్ దగ్గరికి, సేమ్ అలానే కంట్రోల్ యూనిట్ కూడా వన్ బై వన్ ఇన్స్ట్రక్షన్స్ ని అగైన్ అర్థమెటికల్ అండ్ లాజికల్ యూనిట్ కి పంపిస్తుంది అన్నమాట. ఏది ఇంపార్టెంట్ ఫస్ట్, ఏ ఆన్సర్ కావాలి ఫస్ట్, ఏది క్యాలిక్యులేట్ చేయాలనేది డిసైడ్ చేసుకొని కంట్రోల్ యూనిట్ వచ్చి అర్థమెటికల్ అండ్ లాజికల్ యూనిట్ పంపిస్తుంది. అర్థమెటికల్ అండ్ లాజికల్ యూనిట్ అప్పుడు దానికి సంబంధించిన ఆపరేషన్ చేసి, అంటే అర్థమెటిక్ క్యాలిక్యులేషన్ అయితే అర్థమెటిక్, ఎడిషన్ అయితే ఎడిషన్, సబ్ట్రాక్షన్ అయితే సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అయితే మల్టిప్లికేషన్, ఇలా డిఫరెంట్ ఆపరేషన్స్ దానికి సంబంధించిన ఆపరేషన్ చేసేసి అగైన్ మళ్ళీ స్టోరేజ్ యూనిట్ కి పంపించేస్తుందండి. అంటే స్టోరేజ్ యూనిట్ ఇప్పుడు అవుట్పుట్ ని కూడా స్టోర్ చేస్తుంది, వచ్చిన ఆన్సర్ ను కూడా స్టోర్ చేసుకొని స్టోరేజ్ యూనిట్ నుంచి అది అవుట్పుట్ కు వెళ్తుంది. ఓకే, అప్పుడు అవుట్పుట్ డివైస్ నుంచి మనకి అవుట్పుట్ అనేది వస్తుంది అన్నమాట. ఓకేనా? ఇది కంప్లీట్ గా కంప్యూటర్ ఆర్గనైజేషన్. అంటే ఇప్పుడు మనం ఇచ్చిన ఇన్పుట్ డైరెక్ట్ గా అవుట్పుట్ గా కన్వర్ట్ అవ్వాలి అంటే మధ్యలో ఈ ప్రాసెస్ అంతా జరగాలి. ఫస్ట్ అది స్టోరేజ్ యూనిట్ కి వచ్చి స్టోరేజ్ యూనిట్ నుంచి ఏఎల్యూకి వెళ్తే, ఏఎల్యూ కంప్లీట్ గా అదంతా కూడా కంట్రోల్ యూనిట్ కి పంపిస్తే, కంట్రోల్ యూనిట్ అండర్ కంట్రోల్ ఆఫ్ ఈ కంట్రోల్ యూనిట్ ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా వన్ బై వన్ మళ్ళీ అర్థమెటికల్ అండ్ లాజికల్ యూనిట్ కి సెండ్ అయ్యి, అర్థమెటికల్ అండ్ లాజికల్ యూనిట్ లో అప్పుడు కంప్లీట్ ఆపరేషన్ జరిగి అగైన్ ఇట్ విల్ గో ఇన్ టు స్టోరేజ్ యూనిట్. దెన్ స్టోరేజ్ యూనిట్ అగైన్ పాసెస్ ఇట్ ఇన్ టు అవుట్పుట్ డివైస్. అవుట్పుట్ డివైస్ నుంచి మనం వచ్చిన అవుట్పుట్ ని చూస్తాం అన్నమాట. సో కంప్లీట్ గా ఇన్సైడ్ ఆర్గనైజేషన్ లో ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. కానీ మన ఇన్పుట్ ఇవ్వగానే మనకు అవుట్పుట్ ఒక్కటే కనిపించేస్తుంది స్క్రీన్ మీద. అంటే లోపల ఈ ఆపరేషన్ అంతా ఎంత ఫాస్ట్ గా జరగాలి చూడండి. ఇప్పుడు నేను నార్మల్ గా 2 + 5 + 3 మనకి అవుట్పుట్ లో 8 వచ్చింది, ఇన్పుట్ లో 5 + 3 ఇచ్చాం, అది ఒక్కటే మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. అది ఒక్కటే కాదు కదా ఎగ్జాంపుల్, అంటే ఇంకా చాలా చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గూగుల్లో ఏదైనా సెర్చ్ చేశారు, సెర్చ్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఇన్సైడ్ ఈ ప్రాసెసింగ్ అంతా జరుగుతున్నట్టే కదా. ఈ ప్రాసెసింగ్ అంతా జరిగిన తర్వాతే మీకు అవుట్పుట్ లో మీరు ఏం సెర్చ్ చేశారో ఆ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది, అవునా కాదా? డెస్క్టాప్ మీద అంటే ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఈ ప్రాసెస్ అంతా ఎంత ఫాస్ట్ గా జరుగుతుందో చూడండి. ఇప్పుడు నార్మల్ గా మనం ఇన్పుట్ ఇస్తాం, వెంటనే అవుట్పుట్ వచ్చేయడం వరకే మనకు తెలుసు, కానీ మన ఇన్పుట్ ఇవ్వగానే అవుట్పుట్ వచ్చేస్తుంది. అంటే ఎంత ఫాస్ట్ గా ఇన్సైడ్ ఈ ప్రాసెస్ జరగకపోతే మనం అడగగానే అవుట్పుట్ వచ్చేస్తుంది. సో అందుకనే కంప్యూటర్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ ప్రాసెసింగ్ యూనిట్ లేకపోతే మనకి ఇన్పుట్ ఇచ్చినప్పుడు అవుట్పుట్ మనం చూడలేము. సో అంత ఫాస్ట్ గా ఈ లోపల ఈ ఆబ్జెక్ట్స్ అన్ని పనిచేస్తాయి. స్టోరేజ్ యూనిట్ అంత ఫాస్ట్ గానే పనిచేస్తుంది, కంప్యూటర్ మెమరీ కూడా, సారీ కంట్రోల్ యూనిట్ కూడా అలానే పనిచేస్తుంది, అర్థమెటికల్ అండ్ లాజికల్ యూనిట్ కూడా అలానే పనిచేస్తుంది. అంత ఫాస్ట్ గా ఇవన్నీ వర్క్ అవుతాయి కాబట్టి మనకి అంత ఫాస్ట్ గా అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా? ఒక్క నిమిషం. సో ఇప్పుడు కంప్యూటర్ ఆర్గనైజేషన్ గురించి ఒక చిన్న నోట్స్ రాసుకుందాం. కంప్యూటర్ ఆర్గనైజేషన్, కంప్యూటర్ ఆపరేషన్ ఎలా అయినా హెడ్డింగ్ పెట్టుకోవచ్చు మీరు, మీకు అర్థమైనట్టుగా పెట్టుకోండి, డోంట్ వరీ. ఇప్పుడు కంప్యూటర్ ఆర్గనైజేషన్ లో మెయిన్ గా ఇన్పుట్ ని మనం ఇస్తాం కదా, సో ఇన్పుట్ ఫ్రమ్ ఇన్పుట్ డివైస్, తర్వాత ఏం చేస్తుంది, ఇన్పుట్ డివైస్ కాస్త
ఆ ఇన్స్ట్రక్షన్స్ ని దేనికి ఇస్తుందని చెప్పుకున్నాం అమ్మ, స్టోరేజ్ యూనిట్ కి ఇస్తుంది కదా, ఇన్పుట్ డివైస్ సెండ్ ఇన్స్ట్రక్షన్స్ స్టోరేజ్ డివైస్. స్టోరేజ్ డివైస్ కి ఇస్తుంది కదా ఇన్పుట్ డివైస్ ఇన్స్ట్రక్షన్స్. స్టోరేజ్ డివైస్ అప్పుడు ఏం చేస్తుందని చెప్పుకున్నాం, స్టోరేజ్ డివైస్ విల్ సెండ్ ఇన్స్ట్రక్షన్స్ టు ALU. ALU అంటే అర్థమెటికల్ అండ్ లాజికల్ యూనిట్, ఓకేనా. ఇప్పుడు ALU అది కంప్లీట్ గా ALU పంపించింది కదా అని ALU వచ్చి మనకి క్యాలిక్యులేషన్స్ అయితే చేసేది కదా, అప్పుడు డైరెక్ట్ గా ALU ఏం చేస్తుందంటే ALU విల్ సెండ్ దోస్ ఇన్స్ట్రక్షన్స్ టు ఏ యూనిట్ సెండ్ చేస్తుందని చెప్పుకున్నామా, కంట్రోల్ యూనిట్ కదా, కంట్రోల్ యూనిట్ కి పంపిస్తుంది. అగైన్ కంట్రోల్ యూనిట్ అప్పుడు ఏం చేస్తుందంటే కంట్రోల్ యూనిట్ కంట్రోల్స్ అండ్ మేనేజెస్ ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్ కమింగ్ ఫ్రమ్, ఎక్కడ నుంచి వస్తున్నాయి కంట్రోల్ యూనిట్ కి, ALU కదా, కమింగ్ ఫ్రమ్ ALU అండ్ సెండ్ వన్ బై వన్, వన్ బై వన్ ఇన్స్ట్రక్షన్స్ కదా మళ్ళీ పంపిస్తాయి, దేనికి పంపిస్తుంది, ALU పంపిస్తుంది వన్ బై వన్ ఇన్స్ట్రక్షన్స్ ALU అగైన్ మళ్ళీ ALU కి పంపిస్తుంది. ఇప్పుడు ALU అనేది దాని వర్క్ చేస్తుంది. ALU ఇప్పుడు ఏం చేస్తుంది, ALU నౌ పర్ఫార్మ్స్ అర్థమెటిక్ ఆపరేషన్స్ ఆన్ దట్ ఇన్స్ట్రక్షన్స్ సెండ్స్ ఆన్సర్స్ టు స్టోరేజ్ యూనిట్. అంతే కదా, వచ్చిన ఆన్సర్స్ ని స్టోరేజ్ యూనిట్ కదా పంపిస్తుంది, సెండ్ ఆన్సర్స్ టు స్టోరేజ్ యూనిట్ అన్నమాట, ఓకేనా. నౌ స్టోరేజ్ యూనిట్ సెండ్స్ దట్ అవుట్పుట్, అవుట్పుట్ ఏ ఆన్సర్ కదా ఇక్కడ, టు అవుట్పుట్ యూనిట్ అవుట్పుట్ డివైస్. ఈ అవుట్పుట్ డివైస్ నుంచి వచ్చిన అవుట్పుట్ నే కదా మనం చూస్తున్నాం. ఇది కంప్లీట్ గా కంప్యూటర్ ఆర్గనైజేషన్ యొక్క పర్ఫార్మెన్స్ అన్నమాట, అంటే కంప్యూటర్ ఇన్సైడ్ ఎలా వర్క్ అవుతుంది అనేది కంప్లీట్ గా ఇది. ఫస్ట్ ఇన్పుట్ డివైస్ కి వెళ్ళగానే స్టోరేజ్ యూనిట్ కి వెళ్తుంది, స్టోరేజ్ యూనిట్ నుంచి డైరెక్ట్ గా ALU కి వెళ్ళగానే ALU ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్ట్రక్షన్ అది ఏదైతే తీసుకుందో ప్రతి దాన్ని కూడా కంట్రోల్ యూనిట్ పంపించేస్తే కంట్రోల్ యూనిట్ డిసైడ్ చేస్తుంది ఏది ఇంపార్టెంట్ ఏది ఇంపార్టెంట్ కాదు. ఇంపార్టెంట్ అయిన ఇన్స్ట్రక్షన్ ఫస్ట్ పంపిస్తే అగైన్ ALU దాని ఆపరేషన్ చేసి వచ్చిన ఆన్సర్ ని అగైన్ స్టోరేజ్ యూనిట్ లో పెట్టేస్తే స్టోరేజ్ యూనిట్ మనకి అవుట్పుట్ లో అవుట్పుట్ ద్వారా పంపించేస్తుంది, ఓకేనా. ఇది కంప్లీట్ గా కంప్యూటర్ యొక్క వర్కింగ్ అన్నమాట, ఓకేనా. ఓకే, నెక్స్ట్ మనకు ఉన్నది ఏంటి అంటే మెమరీ సిస్టమ్స్ ఆఫ్ ఎ కంప్యూటర్. కంప్యూటర్ మెమరీ నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, కంప్యూటర్ మెమరీ. ఇప్పుడు కంప్యూటర్ మెమరీ అంటే ఏంటి, నార్మల్గా ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు స్టార్టింగ్లోనే చెప్పాను, ఒక హ్యూమన్ బీయింగ్ గురించి మాట్లాడితే నువ్వు స్టార్టింగ్ ఒక 4-5 ఇయర్స్ బ్యాక్లో ఏం చేసావు, పలానా రోజు నువ్వేం చేసావు అని మనం అడిగితే మనం చెప్పలేము, ఎందుకంటే మన మెమరీ అంత ఫాస్ట్గా వర్క్ అవ్వదు. అప్ టు 2-3 ఇయర్స్ బ్యాక్ వరకు నా మెమరీ నాకు గుర్తుంటుంది, నేను ఏం చేశాను అనేది నాకు గుర్తుంటుంది. దానికి ముందు గురించి నేను అడిగితే నేను చెప్పలేను అంత ఫాస్ట్గా, ఓకేనా. సో ఇప్పుడు ఏంటి అంటే ఆ మెమరీ యూనిట్ కంప్యూటర్ మెమరీకి వచ్చేసరికి మనకి ఏం అడిగినా కంప్యూటర్ ఇచ్చేస్తుంది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో. మనం ఇన్పుట్లో ఏం అడిగినా అవుట్పుట్లోకి వచ్చేసరికి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇచ్చేస్తుంది, అవునా కాదా. సో
అంత మెమరీ కంప్యూటర్ కి ఎలా వచ్చింది, అసలు కంప్యూటర్ మెమరీ సిస్టమ్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఓకేనా, ఇప్పుడు చూడండి కంప్యూటర్ మెమరీలో మనకి టూ టైప్స్ ఉన్నాయండి. ఆ టూ టైప్స్ ఏంటి అంటే, ఫస్ట్ కంప్యూటర్ మెమరీ హ్యాస్ బిన్ డివైడెడ్ ఇన్ టు టూ టైప్స్. ఫస్ట్ వన్ ఈస్ ప్రైమరీ మెమరీ అండ్ సెకండ్ వన్ ఈస్ సెకండరీ మెమరీ. ఓకే, సో ఇక్కడ ప్రైమరీ మెమరీ సెకండ్ మెమరీ సెకండరీ మెమరీ అండ్ ఎందుకు డివైడ్ చేసామంటే, ప్రైమరీ మెమరీలో మనం ఏం తీసుకున్నా కానీ అది ఇది స్టోరేజ్ కోసమే, ఇది స్టోరేజ్ కోసమే యూజ్ చేస్తాం. కాకపోతే ప్రైమరీ మెమరీ అగైన్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్, దట్ ఈస్ వన్ ఈజ్ ర్యామ్, సెకండ్ వన్ ఈజ్ రోమ్. ఇది ఆల్రెడీ మీకు వినే ఉంటారు, ర్యామ్ రోమ్ గురించి మనం నేర్చుకుంటున్నాం కదా చిన్నప్పటి నుంచి. సో ఇప్పుడు ర్యామ్ అంటే ఏంటి, ర్యామ్ మీన్స్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అంటే ఏంటి అంటే, ఇది ఒక మెమరీ సిస్టమ్ అన్నమాట. ఇప్పుడు ఒక మెమరీ, ఇప్పుడు మన మన బ్రెయిన్ లో స్టోర్ చేసుకో, మన మనకి ఏదైనా గుర్తుండాలి అంటే దాన్ని స్టోర్ చేసుకోవడానికి మనకి బ్రెయిన్ ఉంది, అవునా కాదా? సిస్టమ్ కి బ్రెయిన్ లేదు కదా, సో అందుకని దానికి మెమరీ డివైస్ అనేది ఉంటుంది అనమాట. సో ఆ మెమరీ డివైస్ నే మనం ప్రైమరీ సెకండరీ మెమరీగా డివైడ్ చేసుకున్నాం. ప్రైమరీ మెమరీలో అగైన్ మనకి ర్యామ్ రోమ్ అని ఉంటాయి. సో ఆ ర్యామ్ రోమ్ డివైజెస్ ఏంటి అంటే, ర్యామ్ మీన్స్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అన్నమాట. ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అంటే ఏంటంటే, ఏదైనా ప్రాసెసింగ్, ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఒక ఎగ్జాంపుల్, కంప్యూటర్ ఆర్గనైజేషన్ లో మనం ఏదైనా డేటా ఇవ్వగానే అది మనకి అవుట్పుట్ లాగా రావాలి అంటే మధ్యలో ప్రాసెసింగ్ జరుగుతుంది అని చెప్పాను కదా. సో ఈ ప్రాసెసింగ్ చేసేటప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ర్యామ్ లో స్టోర్ అవుతుందమ్మ, ప్రాసెసింగ్ చేసే ముందే. ఓకేనా, అది ర్యామ్ లో స్టోర్ చేసుకుంటుంది. నేను ఇప్పుడు ఆల్రెడీ మీకు చెప్పాను స్టోరేజ్ డివైస్, స్టోరేజ్ డివైస్ అని. ఆ స్టోరేజ్ డివైస్ వెళ్ళి మళ్ళీ అర్థమెటికల్ అండ్ లాజికల్ యూనిట్కి ఇస్తుంది, లాజికల్ యూనిట్ వెళ్ళి అర్థమెటికల్ అండ్ లాజికల్ యూనిట్ కంట్రోల్ యూనిట్కి ఇస్తే, మళ్ళీ కంట్రోల్ యూనిట్ అర్థమెటికల్ అండ్ లాజికల్ యూనిట్కి వస్తే, అర్థమెటికల్ అండ్ లాజికల్ యూనిట్ నుంచి వచ్చే అవుట్పుట్ వచ్చి మళ్ళీ అగైన్ స్టోరేజ్ డివైస్కి వెళ్తుందని. ఇక్కడ మనం స్ట్రెస్ చేసి స్టోరేజ్ డివైస్ అని చెప్పాం కదా, ఆ స్టోరేజ్ డివైజెసే ఈ కంప్యూటర్ మెమరీ అన్నమాట. ఓకేనా, ఆ స్టోరేజ్ డివైజెసే ఈ ర్యామ్ రోమ్ అన్నమాట. ఓకేనా, ఇప్పుడు ర్యామ్ లో స్టోర్ చేసుకుంటుంది అనమాట అది. ఓకేనా, దీన్నే మనం రీడ్ రైట్ మెమరీ అని కూడా అంటాం. సో ఇప్పుడు ర్యామ్ లో స్టోర్ చేసుకున్న మెమరీ మనం అగైన్ మళ్ళీ దాన్ని యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ర్యామ్ కి రోమ్ కి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే, ర్యామ్ అనేది పర్మనెంట్ మెమరీ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా సిస్టమ్ లో ఒక వర్క్ చేస్తున్నాను అనుకోండి, ఏదైనా ఒక వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేశాను, దాన్ని వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు సడన్ గా పవర్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, పవర్ ఆగిపోయింది, అప్పుడు ఆటోమేటిక్ గా అది నాకు ఎరేజ్ అయిపోతుంది అనమాట. మళ్ళీ పవర్ వచ్చేసి నేను సిస్టమ్ ఆన్ చేసినా గానీ నేను ఇప్పటి వరకు ఏదైతే ఓపెన్ చేశానో అది నాకు కనిపించదు, ఎందుకంటే ర్యామ్ లో ఆల్రెడీ స్టోర్ అయింది అది. ఎప్పుడైతే నేను సేవ్ చేస్తానో అప్పుడే అది నాకు రోమ్ లో స్టోర్ అవుతుంది అనమాట. ఓకేనా, సో వన్స్ నేను సేవ్ చేశాను అనుకోండి, పవర్ ఆగిపోయినా గానీ మళ్ళీ మనం సిస్టమ్ ఓపెన్ చేసుకోగానే మనకు అది ఓపెన్ అవుతుంది, ఎందుకు అది రోమ్ లో స్టోర్ అయినప్పుడు. కానీ నేను సేవ్ చేసుకోకముందు మాత్రం అది టెంపరీగా ర్యామ్ లో మాత్రమే స్టోర్ అయి ఉంటుంది. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ టెంపరీ మెమరీ. ర్యామ్ అనేది మనకి ఏంటంటే టెంపరీ మెమరీ. దీన్నే మనం సిస్టమ్ లాంగ్వేజ్ లో వాలటైల్ మెమరీ అని అంటాం. ఓకేనా, వాలటైల్ మెమరీ, దీన్నే మనం ఏమంటాం అన్నా వాలటైల్ మెమరీ అని అంటాం. సో ఈ వాలటైల్ మెమరీ అని ఎందుకు అన్నామంటే, వెన్ పవర్ ఈజ్ ఆఫ్ ఇట్ ఆటోమేటికలీ అరేజెస్. ఓకేనా, వెన్ కమింగ్ టు రోమ్, రీడ్ ఓన్లీ మెమరీ. ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అనుకున్నాం కదా, అలానే రోమ్ అంటే రీడ్ ఓన్లీ మెమరీ అమ్మ. రీడ్ ఓన్లీ మెమరీని మనం పర్మనెంట్ మెమరీ అని అంటాం. పర్మనెంట్ మెమరీ అని ఎందుకు అన్నామంటే, ఈవెన్ ఒక్కసారి కనుక రోమ్ లో స్టోర్ అయింది అంటే అది మనం పవర్ ఆఫ్ చేసుకున్నా గానీ మళ్ళీ అది సేవ్ చేసుకునే ఉండిపోతుంది, అంటే సేవ్ అయి ఉండిపోతుంది పర్మనెంట్ గా. అందుకనే దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ నాన్ వాలటైల్ మెమరీ అంటాం. నాన్ వాలటైల్ అంటే పర్మనెంట్ అని అర్థం అనమాట. ఓకేనా, రోమ్ ఈజ్ నాన్ వాలటైల్ మెమరీ. సో వెన్ కమింగ్ టు ర్యామ్, అగైన్ ఇట్ ఈస్ డివైడెడ్ ఇన్ టు టూ టైప్స్ అమ్మా. టూ టైప్స్ మనకి ఉంటుంది. అదేంటంటే, ఫస్ట్ వన్ ఈజ్ ఎస్ ర్యామ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ డి ర్యామ్. ఎస్ ర్యామ్ డి ర్యామ్ అంటే ఏంటంటే, ఎస్ ర్యామ్ అంటే స్టాటిక్ ర్యామ్. ఓకేనా, ఎస్ ర్యామ్ అంటే స్టాటిక్ ర్యామ్, డి ర్యామ్ అంటే డైనమిక్ ర్యామ్. ఓకేనా, ఇప్పుడు స్టాటిక్ ర్యామ్ కి డైనమిక్ ర్యామ్ కి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే, మనకి డైనమిక్ ర్యామ్ అనేది తక్కువ పవర్ కన్సంప్షన్ అనేది చేసుకుంటుంది, తక్కువ పవర్ ని యూటిలైజ్ చేసుకుంటుంది. ఎస్ ర్యామ్ కి వచ్చేసరికి మనకి ఎక్కువ పవర్ ని తీసుకుంటుంది. అలానే ఎస్ ర్యామ్ లో మనం స్టోర్, ఇదంతా స్టోరేజ్ యూనిటే కదా, ర్యామ్ అన్నా రోమ్ అన్నా ఎస్ ర్యామ్ అన్నా డి ర్యామ్ అన్నా ఏదైనా కానీ
మనం స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్న ఎక్విప్మెంట్ కదా. సో ఇప్పుడు ఎస్ర్యామ్ ని ఎలా స్టోర్ చేసుకుంటుందంటే, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ని కూడా సింగిల్ సింగిల్ బిట్ గా స్టోర్ చేసుకుంటుంది, ఈచ్ బిట్ ని స్టోర్ చేసుకుంటుంది అనమాట. కానీ ఎస్ర్యామ్ కి వచ్చేసరికి మనకి డిఫాల్ట్ ఏంటి, అది కూడా వాలటైల్ మెమరీయే, పర్మనెంట్ కాదు, అది కూడా ఎరేజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ డీరామ్. డీరామ్ కి వచ్చేసరికి డైనమిక్ అని చెప్పాను కదా, డైనమిక్ అంటే తక్కువ పవర్ కన్సంప్షన్ చేసుకుంటుంది. ఇది ఏంటంటే కెపాసిటర్స్ ని యూజ్ చేస్తుంది. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, కెపాసిటర్స్ అంటే మనకి పవర్ సప్లై కోసం యూజ్ చేస్తాం కెపాసిటర్స్ ని. దానివల్ల ఏంటంటే ఇది మనకి స్లోగా వర్క్ అవుతుంది అనమాట. ఎస్ర్యామ్ తో పోల్చుకుంటే మనకి డీర్యామ్ అనేది కొంచెం స్లోగా వర్క్ అవుతుంది. ఓకేనా? దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్. ఏదైనా స్టోరేజ్ పర్పసే, కాకపోతే ఈ కెపాసిటర్స్ యూజ్ చేస్తే ఇది డైరెక్ట్ గా బిట్ టు బిట్ అనేది స్టోర్ చేసుకుంటుంది అనమాట. నెక్స్ట్ వన్ కమింగ్ టు రోమ్, దేర్ ఈస్ టూ టైప్స్ విచ్ ఆర్ పిరోమ్, ఇపిరోమ్ అలానే ఈపిరోమ్. పిరోమ్ అంటే ఏంటంటే ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ అంటే ఏంటి అంటే, బేసిక్ గా మనకి రీడ్ ఓన్లీ మెమరీ అంటే నేను ఏం చెప్పాను, రీడ్ ఓన్లీ మెమరీ అంటే ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ మెమరీ విచ్ కెన్ స్టోర్ పర్మనెంట్లీ, ఏదైనా డేటాని పర్మనెంట్ గా స్టోర్ చేసుకుంటుంది అని చెప్పాను కదా. ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ అంటే ఏంటంటే ఏదైనా ఎంప్టీ స్టేట్ లో ఉన్నదాన్ని ప్రోగ్రామ్ చేస్తారనమాట, ప్రోగ్రామింగ్ అనేది ఇచ్చేసి దాన్ని పర్మనెంట్ గా ఉంచుతారు. ఎందుకంటే వాళ్ళు దాన్ని అదే ప్రోగ్రామింగ్ ని కొన్ని సంవత్సరాల వరకు యూజ్ చేసుకుంటారు. ఎందుకంటే ఆటోమేటిక్ గా రోమ్ లో స్టోర్ చేసిన ఏ ప్రోగ్రామ్ అయినా కానీ ఎరేజ్ అవ్వదు కదా, ఎందుకంటే అది మనం పర్మనెంట్ మెమరీ అని చెప్తున్నాం. సో దట్స్ వై ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ ఎందుకు యూజ్ చేస్తారంటే, ఒక ప్రోగ్రామ్ ని వాళ్ళు ఇన్స్టాల్ చేసుకుని కొన్ని సంవత్సరాలు దాన్ని వర్క్ చేసుకుంటారు ఆ ప్రోగ్రామింగ్ ని. ఓకేనా? సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ, ఈపిరోమ్. ఈపిరోమ్ కి వచ్చేసరికి ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ అని ఎందుకన్నాం అంటే, నేను ఆల్రెడీ చెప్పాను రోమ్ లో ఏం స్టోర్ అయినా కానీ మనకు అది పర్మనెంట్ గా స్టోర్ అయిపోతుంది. సో ఎరేజ్ చేయడం కుదరదు కదా. సో అప్పుడు వాళ్ళు తెచ్చింది ఏంటంటే ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ టెక్నాలజీని తెచ్చారు. అదేంటంటే మనం ఆల్రెడీ పర్మనెంట్ గా స్టోర్ అయిన దాన్ని కొన్నిసార్లు వాడుకుంటాం, అవసరం లేదు దాన్ని తీసేయాలనేటప్పుడు దాన్ని తీసేయగలగాలి కదా, అప్పుడే వాళ్ళు ఎరేజబుల్ అనే కాన్సెప్ట్ ని తెచ్చి యూవీ రేస్ ఉంటాయి కదా మనకి, యూవీ రేస్ అల్ట్రా వైలెట్ రేస్ లైట్ యూజ్ చేసి దానిలో ఉన్న ప్రోగ్రామింగ్ ని అరేజ్ చేసేస్తారనమాట. అరేజ్ చేసేసి మళ్ళీ న్యూ ప్రోగ్రామింగ్ పెట్టుకొని అది ఇంకొన్నాళ్ళు వాడుకునేలాగా ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీని ఇన్వెంట్ చేశారు. నెక్స్ట్ మళ్ళీ ఈపిరోమ్. ఈపిరోమ్ అంటే ఎలక్ట్రికల్లీ అరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. ఎలక్ట్రికల్లీ అరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ అంటే ఇది సేమ్ ఈపిరోమ్ లాగే, ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ లాగే, కాకపోతే ఇక్కడ మనం యూవీ రేస్ యూజ్ చేసి అరేజ్ చేస్తామని చెప్పాం కదా. ఎలక్ట్రికల్లీ అరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ అంటే మనం ఇక్కడ యూజ్ చేసేది ఎలక్ట్రికల్ పల్సెస్ అనమాట, అంటే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఇచ్చి దాన్ని అరేజ్ చేస్తారు, అంటే టూ వేస్ లో అరేజ్ చేయడం అనమాట. ఓకేనా? నెక్స్ట్ మనకు ఉండేది సెకండరీ మెమరీ అండి. సెకండరీ మెమరీకి వచ్చేసరికి మనకి కంప్లీట్ గా ఫోర్ టైప్స్ ఉన్నాయి. అవి ఏంటంటే హార్డ్ డిస్క్ డ్రైవ్. హార్డ్ డిస్క్ డ్రైవ్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనం సిపియు అని మాట్లాడుకుంటున్నాం కదా, సిపియులో మనకు ఒక హార్డ్ డిస్క్ డ్రైవ్ ఉంటుంది, ఒక క్యాసెట్ లాగా, దాన్నే మనం హార్డ్ డిస్క్ డ్రైవ్ అంటాం. అదే కంప్లీట్ గా డేటా అంతా కూడా స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఇప్పుడు మనం సిస్టమ్ లో ఏది ఓపెన్ చేసినా ఓపెన్ అయిపోతుంది అంటే దాని అర్థం ఏంటి, అందులో కంప్లీట్ మెమరీ అనేది స్టోర్ అయి ఉంటుంది అనమాట. సెకండరీ మెమరీ కూడా మనకి పర్మనెంట్ మెమరీయే. ఓకేనా? నెక్స్ట్ మనకి కాంపాక్ట్ డిస్క్. కాంపాక్ట్ డిస్క్ అంటే మీకు ఐడియా ఉంది కదా, మనం చాలా సార్లు సిడీస్ యూజ్ చేస్తూ ఉంటాం, సిడీస్ నే మనం కాంపాక్ట్ డిస్క్ అని అంటాము. ఓకేనా? సో కాంపాక్ట్ డిస్క్ నే మనం సిడి అని అంటాం. నెక్స్ట్ మనకు ఉండేది ఏంటి అంటే మ్యాగ్నెటిక్ టేప్ అండి. మ్యాగ్నెటిక్ టేప్ అంటే ఏం లేదండి, మనం క్యాసెట్స్ లో మనం ఇలా యూజ్ ఇలా చూస్తే ఓపెన్ చేస్తే రీల్ ఇలా కనిపిస్తూ ఉంటుంది కదా, ఆ రీల్ నే మనం మ్యాగ్నెటిక్ టేప్ అని అంటాం. సో సిస్టమ్స్ లో కూడా మనకి రిబ్బన్స్ టైప్ లో రీల్స్ ఉంటాయి, వాటినే మనం మ్యాగ్నెటిక్ టేప్ లాగా యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? నెక్స్ట్ మనకు ఉండేది ఫ్లాపీ డిస్క్. ఫ్లాపీ డిస్క్ అంటే ఏం లేదు, ఫ్లాపీ డిస్క్ అంటే మనకి సింపుల్ గా ఒక డిస్క్ లాగా ఉంటుంది. ఎలా అయితే మనకి హార్డ్ డిస్క్ ఉంటుందో అలానే ఫ్లాపీ డిస్క్ కూడా ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఇవన్నీ మీకు డయాగ్రమేటిక్ రూపంలో చూపిస్తాను చూడండి. మనం మాట్లాడుకుంటుంది కంప్యూటర్ మెమరీ గురించి కదా. ఇప్పుడు చూడండి, నేను మీకు ఆల్రెడీ చెప్పాను కంప్యూటర్ మెమరీ అంటే మనం ఏదైనా స్టోర్ చేయడానికి యూజ్ చేసేది, అందులో మనకి టూ టైప్స్ ఆఫ్ మెమరీ డివైజెస్ ఉన్నాయని.
ఫస్ట్ వన్ ఏంటి ర్యామ్ అని చెప్పాను కదా, సో ర్యామ్ మనకి ఇలా ఉంటుందండి. దీన్నే మనం ర్యామ్ అంటాం. అంటే ఈ ర్యామ్ అనేది మనం ఎక్కడంటే మదర్ బోర్డ్ లో పెట్టుకుంటాం అన్నమాట. కంప్యూటర్ లో మనం మెయిన్ ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది, దాన్నే మదర్ బోర్డ్ అంటాం. ఆ మదర్ బోర్డ్ లో ఈ ర్యామ్ పెట్టుకుంటాం. ఒకవేళ ఈ ర్యామ్ కనుక కంప్యూటర్ లో లేదనుకోండి, ఇంకా మరి ఇంకెక్కడ స్టోర్ చేస్తాం, ప్రాసెసింగ్ ఎలా జరుగుతుంది? స్టోరేజ్ యూనిట్ లో స్టోర్ చేసుకుంటేనే కదా ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది. సో ఈ ర్యామ్ అనేది మనకి మస్ట్ ఇన్షుడ్ గా ఉండాలన్నమాట. సో ఇది మనం ర్యామ్, దీన్నే మనం ర్యామ్ అంటాం. ఇది వన్ ఆఫ్ ద స్టోరేజ్ డివైస్. కాకపోతే ఇందులో మైనస్ ఏంటి అంటే ఇందులో ఏం స్టోర్ చేసినా గానీ మనకి పర్మనెంట్ గా ఉండదు. ఓకేనా? నెక్స్ట్ మనకి రోమ్. రోమ్ అనేది ఇలా ఉంటుందండి, చూసారా? సో రోమ్ ఇలా ఉంటుంది. ఈ రోమ్ కి వచ్చేసరికి ఇది మనకి పర్మనెంట్ డేటా స్టోరేజ్ డివైస్ అనమాట. పర్మనెంట్ గా స్టోర్ చేసుకుంటుంది మనం ఏం స్టోర్ చేసినా గానీ. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నది ఏంటి, ఇవి కంప్లీట్ గా ర్యామ్ రోమ్. అలానే నేను చెప్పాను కదా ఇప్పుడు మనకి సెకండరీ డివైజెస్ లో చూసారా కాంపాక్ట్ డిస్క్ సిడి, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, మనం రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం కదా సిడి, ఇది వన్ ఆఫ్ ద స్టోరేజ్ డివైజ్ అనమాట. ఓకేనా? ఇదంతా మనకి సెకండరీ మెమరీ డివైజ్ లోకి వస్తుంది. అండ్ నెక్స్ట్ ఫ్లాపీ డిస్క్ అని చెప్పాను కదా, అలానే హార్డ్ డిస్క్ డ్రైవ్ అని చెప్పాను కదా. హార్డ్ డిస్క్ డ్రైవ్ చూడండి, హార్డ్ డిస్క్ డ్రైవ్ ఇలా ఉంటుంది, చూసారా? హార్డ్ డిస్క్ డ్రైవ్ మనకి ఇలా ఉంటుంది. ఓకే, హార్డ్ డిస్క్ డ్రైవ్ ని ఇది మనం సిపియులో యూజ్ చేస్తాం మెయిన్ గా. కంప్లీట్ కంప్యూటర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా, స్టోరేజ్ డేటా అంతా కూడా ఈ హార్డ్ డిస్క్ డ్రైవ్ లోనే ఉంటుంది. అందుకనే మనం ఎప్పుడైనా సిస్టమ్ కొనుక్కునేదానికి వెళ్ళేటప్పుడు హార్డ్ డిస్క్ ఎంత, హార్డ్ డిస్క్ ఎంత అని అడుగుతుంటారు కదా. అంటే హార్డ్ డిస్క్ మీద డిపెండ్ అయ్యి ఉండే ఆ సిస్టమ్ పర్ఫార్మెన్స్ అనేది మనం ఇమేజిన్ చేయొచ్చు అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ మనకు ఉన్నది ఏంటి అంటే మ్యాగ్నెటిక్ టేప్. మ్యాగ్నెటిక్ టేప్ అని చెప్పాను కదా, మ్యాగ్నెటిక్ టేప్ అంటే ఇలానే ఉంటుందండి, చూసారా? ఇది చూసారా, అతను పట్టుకున్నారు. అంటే ఆ టేప్ రికార్డర్ లో మనకు రీల్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఒక రీల్, చూసారా? ఓపెన్ చేస్తే ఇలా రీల్ ఓపెన్ అవుతూ ఉంటుంది. సో ఇది కూడా ఒక స్టోరేజ్ డివైస్ అనమాట, మ్యాగ్నెటిక్ టేప్. ఓకేనా? సో ఇది మనకి కంప్లీట్ గా మెమరీ సిస్టమ్ యొక్క డయాగ్రామ్. ఓకే, ఒకసారి వీటి అబ్రివేషన్స్ మనం ఫాస్ట్ గా రాసేసుకొని నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. కంప్యూటర్ మెమరీ కదా, సో మనం కంప్యూటర్ మెమరీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కంప్యూటర్ మెమరీ మనకి ఫస్ట్ వన్ అనేది ప్రైమరీ మెమరీ ఉంటుందండి. ప్రైమరీ మెమరీలో మనకి ఫస్ట్ ది ఏంటి అంటే ర్యామ్. ర్యామ్ ర్యామ్ అంటే ఏంటి, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. సో మెయిన్ గా మనం ర్యాండమ్ యాక్సెస్ మెమరీ ఎందుకు యూజ్ చేస్తామంటే డేటా బిఫోర్ ప్రాసెసింగ్ అన్నమాట. ప్రాసెసింగ్ చేసే ముందు ఏదైనా డేటాని స్టోర్ చేసుకోవడానికి మనం ర్యామ్ యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ టెంపరీ, టెంపరీ. దీన్నే మనం ఏమంటామంటే వాలటైల్ అని కూడా అంటాం. ఓకేనా? వాలటైల్ మెమరీ. నెక్స్ట్ మనం ఏంటి ఏంటంటే రోమ్ అండి. రోమ్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు రోమ్ అని చెప్పాను కదా, రోమ్ కూడా మనకి వన్ ఆఫ్ ద స్టోరేజ్ డివైజే. రోమ్కి వచ్చేసరికి ఇది పర్మనెంట్ మెమరీ అండి. ఇట్ ఈస్ పర్మనెంట్
memory also called non volatile endukante din non volatile antam endukante permanent kabatte okay next manaku undedi ओके रैम लोने मन की टू टाइप्स स्टैटिक रैम एंड सेकंड वन इज DRAM ओके DRAM अंटे डायनामिक RAM ओके स्टैटिक RAM एंड डायनामिक RAM ओके ना जस्ट सेकंड अंडी सो मन की नैक्स्ट सैकंड सैकंडरी मेमरी कदमी सो सैकंडरी मेमरी मैं एम चूस्क अला मैं रोम लाटाक कदा रोम इज डिवाइडेड इनटू रोम इज डिवाइडेड इनटू थ्री टाइप्स अवना सो आ थ्री टाइप्स फर्स्ट वन मन की पीरोम पीरोम अंटे एम चेप्पुन्ना प्रोग्रामबल ओनली मेमोरी ओके प्रोग्रामबल रीड ओनली मेमोरी नेक्स्ट सेकंड वन वच्चेसी ईपीरोम अनि चेप्पाम EPROM अंटे ऑलरेडी पर्मनेंट स्टोर अयिपोयिन डेटा नि मनं अरेस्ट चेसुकोवाली अंटे खच्चितंगा मनं दानिकि EPROM कॉन्सेप्ट यूज चेसां अंदुकने दीनि अरेजबल प्रोग्रामबल रीड ओनली मेमोरी अंटाम ओके read only memory the name chesam by using uv rays telustha kada ultra violet rays sun nunchi ostayi we can erase anamata uv rays use chesi manam erase chestam okay next third one vachesi manaki eprom ante electrical erasable programmable read only memory ante endante by using mana em use chesam electrical signals అరేజ్ అవ్వదు పర్మనెంట్ గా ఉంటది అనుకున్నది కూడా మనం ఈపిరోమ్ కాన్సెప్ట్ ద్వారా అరేజ్ చేయగలిగాం ఓకేనా నెక్స్ట్ మనకి సెకండ్ వన్ ఇస్ పర్మనెంట్ మెమరీ అండి ఓకేనా దాన్ని మనం సెకండరీ మెమరీ అని కూడా అంటాం సింపుల్ గా చెప్పాలంటే సెకండరీ మెమరీ సో ఈ సెకండరీ మెమరీలో మనకి ఏమేం వచ్చాయి ఫస్ట్ వన్ ఇస్ హార్డ్ డిస్క్ డ్రైవ్ కదా సో హార్డ్ డిస్క్ డ్రైవ్
located in present in CPU mainly stores complete data of computer. Complete data of computer and then manaki hard disk drive lo untundi. Second one is floppy disk andi. Like hard disk. And also of the storage device. Next third one ఏంటి మనకి magnetic tape. Magnetic tape. Magnetic tape అంటే ఏంటి? It is like a ribbon in a cassette. Okay, which stores data. ప్రతిది కూడా మనకి డేటా స్టోర్ చేసే డివైస్ ఏ కదా. Stores data. Okay. Next final గా fourth one మనకి ఏంటి? Compact disk. Okay. అన్ని స్టోరేజ్ డివైసెస్ కదా మరి ఏంటి డిఫరెన్స్ అని అంటే మనకి డేటా స్టోరేజ్ కెపాసిటీ ఏ డిఫరెన్స్ అండి. ఇప్పుడు కాంపాక్ట్ డిస్క్ సీడీ అన్నాను అది కొంత ఎంబీ వరకు మనకి స్టోర్ చేయగలదు అంతకు మించి స్టోర్ చేయగలదు స్టోర్ చేయలేదు. అలానే మ్యాగ్నెటిక్ డిస్క్ వచ్చేసాం అనుకోండి హార్డ్ డిస్క్ డ్రైవ్ వచ్చేసాం అనుకోండి ఇది కంప్లీట్ గా జీబీస్ లో మనకి డేటాను స్టోర్ చేయగలదు అన్నమాట. అంటే దీని కెపాసిటీ ఎక్కువ దీని కెపాసిటీకి వచ్చేసరికి కొంచెం తక్కువ అనమాట. ఏది చూసినా మనకి ఇక్కడ స్టోరేజ్ డివైజ్ కాకపోతే దాని కెపాసిటీ బేస్ మీద మనం దాన్ని యూజ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఓకేనా? ఓకే ఓకే ఇట్స్ ఆల్రెడీ 11:14. నేను ఇంకా మనకి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్ ఉన్నాయి రేపు క్లాస్ స్టార్ట్ అవ్వగానే మనం కొంచెం తొందరగా ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్ కంప్లీట్ చేసేసుకొని గెస్ట్ లెక్చర్ ఇచ్చేస్తాం. ఓకే థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఐ హోప్ మీకు ఈ క్లాస్ అర్థమైందని అనుకుంటున్నాను. కొంచెం స్లోగా చెప్తాను మీకు అర్థం కావాలని. ఇఫ్ దేర్ ఈస్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ. ఐఎమ్ స్టాపింగ్ మై స్క్రీన్.